హరే కృష్ణ డివోటీస్ హరే కృష్ణ అండి అందరికీ. ఈరోజు మనము శ్రీల ప్రభుపాదుల వారి లీలామృతాన్ని చర్చించుకోబోతున్నాము. ముందుగా ప్రేయర్ స్టార్ట్ చేసుకుని తర్వాత క్లాస్ స్టార్ట్ చేసుకుందాము. ఓం అజ్ఞాన తిమిరాందస్య జ్ఞానాంజన శలాకయ చక్షురుమిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషా శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదుల వారి లీలామృతంలో ఇప్పటి వరకు మనము గత 25 వారాలుగా చర్చిస్తూ ఉన్నామండి. ఈరోజు శ్రీల ప్రభుపాదుల వారి లీలామృతంలో ఫైనల్ గా కంక్లూజన్ సెషన్. ఈ రోజులోని మనము శ్రీల ప్రభుపాదుల వారు తన జీవితంలో ఏం సాధించారు అనేది ఆ చివరి దశని చర్చించుకోబోతున్నాము. శ్రీ కృష్ణ మాతాజీ సెంట్ ప్రభుజీ అందరూ దయచేసి మ్యూట్ లో ఉండాలి. చర్చించుకోబోతున్నాము మనము. గత వారం ఏం చర్చించామంటే ప్రభుపాదుల వారు ఏ విధంగా ఎక్కడంటే అప్పుడు ఆ సమయంలో ప్రభుపాదుల వారి మీద మన కృష్ణ కాన్షియస్ మీద కేసు వేస్తారనమాట. కేసు వేసినప్పుడు ప్రభుపాదుల వారు కోర్టుకు వెళ్తుంది హియరింగ్ కి. ఏమంటే కొంతమంది పేరెంట్స్ కూడా ఏ విధంగా ఉంటారంటే మా పిల్లల్ని కృష్ణ కాన్షియస్ లోకి తీసుకుని వెళ్తున్నారని, కృష్ణ కాన్షియస్ మూమెంట్ సరిగ్గా లేదు అని అని కొన్ని అలిగేషన్స్ తోని కోర్టులో కేసు వేస్తారు. అప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు చెప్తూ ఉంటారనమాట. ఏమంటే ఎప్పుడైనా సరే ప్రహ్లాద మహారాజులు హిరణ్యకశిపులు ఇప్పుడే కాదు అప్పుడు కూడా ఉన్నారు. అప్పుడు ఏ విధంగా పోరాడారో ఇప్పుడు కూడా అదే విధంగా పోరాడాలి అని చెప్తారు. ఆ తర్వాత ఏ విధంగా కోర్టులో కేసు గెలవాలి అనే ఇన్స్ట్రక్షన్స్ కూడా శ్రీల ప్రభుపాదుల వారు ఇస్తారు. మనకి వాళ్ళు డివోటీస్ అనుకుంటారనమాట. మనము యాజ్ ఏ డివోటీ లేకుండా నార్మల్గా వెళ్ళాలి అని వాళ్ళు నిర్ణయం చేసుకుంటారు. కానీ ప్రభుపాదుల వారు చెప్తారు అలా వద్దు, మీరు యాజ్ ఏ డివోటీగా ధోతి కుర్తాలోనే వెళ్ళండి, తిలక్ పెట్టుకుని వెళ్ళండి. మొత్తము ఏ విధంగా నేను ఇప్పటి వరకు చెప్పిన భగవద్గీత శ్రీమద్ భాగవతంలోని నేను ఏం చెప్పానో ఆ భాష్యాల్ని మాత్రం శ్రద్ధగా చదివి అదే వాదించండి. మీరు ఏ విధంగా కోర్టు కేసు గెలవాలో కూడా ప్రభుపాదుల వారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏమిటి అంటే ప్రభుపాదుల వారు అది మనము ఏమి చెయ్యడం లేదు అని అందరి ముందర నిరూపించుకోవాలి అని, మా తప్పు ఏమి లేదు నిరూపించుకోవాలని అందరు డివోటీస్ ప్రయత్నం చేస్తుంటే ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే అలా కాదు, ఇది మనకు ఒక మంచి ఆపర్చునిటీ. కృష్ణ చైతన్యం అంటే ఏమిటి ప్రపంచం మొత్తం తెలియడానికి మనకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ, అందుకని మీరు ధైర్యంగా మనకి భగవద్గీత భాగవతంని బేస్ చేసుకొని మీరు వాదించండి, సులభంగా గెలుస్తారని ప్రభుపాదుల వారు వాళ్ళకి భరోసా ఇస్తారనమాట. ఆ విధంగానే కోర్టు కేసు గెలుస్తాము. ఎప్పుడైతే శ్రీల ప్రభుపాదుల వారికి ఆ విషయం చెప్తారో ప్రభుపాదుల వారు చాలా సంతోషిస్తారనమాట కోర్టు కేసు గెలిచినందుకు. ఆ విధంగా తర్వాత మనకి అమెరికాలో కూడా ఒక మ్యాగజైన్లో ప్రింట్ అవుతుంది, న్యూయార్క్ మ్యాగజైన్, న్యూయార్క్ టైమ్స్ లో. ఏమిటి అంటే శ్రీల కృష్ణ చైతన్యం అనేది ఒక కల్ట్ కాదు, కృష్ణ చైతన్యం అనేది ఒక రిలీజియస్ మెథడ్ అంతే తప్ప అది ఒక కల్ట్. కల్ట్ అంటే ఏమిటి అంటే మనంతట మనము ఏదో ఒకటి ఊహించుకొని మనకు ఆనందాన్ని ఇచ్చేది, దాన్ని అందరూ కలిసి ఫాలో అవడం కల్ట్ అంటారు. ఇప్పుడు మనందరికీ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ కుక్కలంటే ఇష్టం అనుకోండి, కుక్కలంటే ఇష్టమైన వాళ్ళందరూ కలిసి ఒక కల్ట్ ఏర్పాటు చేసుకుంటారు. పెయింటింగ్ అంటే ఇష్టమైన వాళ్ళది ఒక కల్ట్, ఎవరికెవరికి ఏది ఇష్టమో దాన్ని అందరూ కలిసి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి వాళ్ళకి ఇష్టమైన పనులు చేయడం ఒక కల్ట్ అంటారు. అయితే కృష్ణ చైతన్యం ఒక కల్ట్ కాదు, ఒక రిలీజియస్ యాక్టివిటీ. ఇది ఖచ్చితంగా వైదిక శాస్త్రానుసారమే ఈ కృష్ణ చైతన్యం నడుస్తుంది అని అందరూ ఒప్పుకుంటారనమాట. ఏ విధంగా న్యూయార్క్ టైమ్స్ లో ఈ వార్త పబ్లిష్ అయినప్పుడు ఏదైనా అమెరికాలో వాళ్ళు ఒప్పుకుంటే అందరు కూడా ఒప్పుకుంటారు అని శ్రీల ప్రభుపాదుల వారు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత చెప్తారనమాట, ఆ జడ్జికి మీరు నా బెస్ట్ విషెస్ పంపించండి,
థ్యాంక్స్ చెప్పండి, ప్రసాదం కూడా పంపించండి అని చెప్తారన్నమాట. ప్రభుపాదుల వారు చాలా చాలా ఆనందిస్తారు. ఆ తరువాత ఆ సమయంలో ఇంకా ఆ తర్వాత స్త్రీల ప్రభుపాదుల వారి ఆరోగ్యము క్షీణించడం మొదలు పెడుతుంది. ఆరోగ్యం బాగుండదు అన్నమాట ప్రభుపాదుల వారిని. ఆ విధంగా ప్రభుపాదుల వారి ఆరోగ్యం బాగుండగా ఆయన నడుస్తూ ఉంటేనే కొన్నిసార్లు కింద పడిపోతూ ఉన్నారు. అయినప్పటికీ శిష్యులు జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు. ప్రభుపాదుల వారు అప్పుడు చెప్తూ ఉన్నారనమాట శిష్యులందరికీ, ఏమిటి అంటే ఇప్పటి వరకు నేను మన కృష్ణ చైతన్యం అంటే ఏమిటి ఒక స్ట్రక్చర్ ఇచ్చాను అందరికి. అయితే ఈ స్ట్రక్చరు అనేది ఇప్పటి నుంచి ఒక స్ట్రక్చర్ ఇచ్చాను అంటే ఒక రూపం అనేది నేను ఇచ్చాను, తర్వాత దానికి డీటెయిల్స్ మీరే ఇవ్వాలి. ఏ విధంగా అంటే డీటెయిల్స్, ఒక మనిషి ఆకారం ఏ విధంగా ఉందో చెప్పడం వేరు, కానీ ఆ మనిషికి అందంగా ముక్కు చెవులు కళ్ళు అందంగా అమర్చడం వేరు. నేను ఇప్పటి వరకు ఒక రూపాన్ని ఇచ్చాను, తర్వాత మీరు దాన్ని అందంగా మార్చండి, డీటెయిల్స్ ఇవ్వండి అని ప్రభుపాదుల వారు చెప్తున్నారు అన్నమాట. ఆ విధంగా మీరు కృష్ణ చైతన్య ఉద్యమాన్ని పూర్తిగా ప్రపంచమంతా కూడా నేను స్ట్రక్చర్ చర్యని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మీది అని ప్రభుపాదుల వారు చెప్తారనమాట. ప్రభుపాదుల వారు తర్వాత కోరుకుంటారు ఏమిటి అంటే, సరే ఇప్పుడు నేను మళ్ళీ ముంబై వెళ్ళాలని ఉంది, నాకు ముంబై వెళ్తాను. ప్రభుపాదుల వారిని అడుగుతారనమాట అందరు, మీ ఆరోగ్యం బాగాలేదు కదా ప్రభుపాద, ఇప్పుడు ముంబై వెళ్తుకు అంటే, లేదు నేను ముంబైకి వెళ్ళాలి. ప్రభుపాదుల వారు ముంబైకి వెళ్తారు. ముంబైకి వెళ్తే ఇంకా టెంపుల్ కన్స్ట్రక్షన్లో ఉంది, ఇంకా పూర్తి అవ్వలేదన్నమాట. ఆ సమయంలో ప్రభుపాదుల వారు నేను వెళ్ళి 5th ఫ్లోర్లో ఉంటాను అని చెప్తారు. 5th ఫ్లోర్లో ఏ విధంగా ఉంటారు మహారాజ్, అక్కడ బాగాలేదు ప్రభుపాద్, అక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తి అవ్వలేదు, మీరు అక్కడ వరకు మీరు వెళ్ళలేరు, మీకు దగ్గరలో ఇక్కడ పక్కన ఏర్పాటు చేస్తాము అంటే అవి ఒప్పుకోరు అనమాట, లేదు నేను అక్కడే ఉంటాను. అలా ప్రభుపాదుల వారు వెళ్ళాలి అనుకుంటారు 5th ఫ్లోర్కి, కానీ ఆయన వెళ్ళలేకపోతారు, ఎందుకంటే ఆయనకి అంత అన్ని మెట్లు ఎక్కలేరు. అందుకని ఒక పల్లకిని తీసుకొని వచ్చి ప్రభుపాదుల వారిని పల్లకిలో 5th ఫ్లోర్కి తీసుకుని వెళ్తారనమాట. ప్రభుపాదుల వారు ఇంకా అక్కడే ఉంటారు. అయితే ఇంకా ప్రభుపాదుల వారు వచ్చారు, ఇంకా టెంపుల్ ఇంకా ఎలా జరిగిపోతుంది అంటే కన్స్ట్రక్షన్ డివోటీస్ అందరు నిర్ణయం చేసుకుంటారు. ప్రభుపాదుల వారు స్వయంగా ఇక్కడ ఉన్నారు, ఇంకా టెంపుల్ పూర్తి అవ్వలేదు, మనం ఏ విధంగా అయినా టెంపుల్ పూర్తి చేయాలని చాలా ఫాస్ట్గా ఇంకా డే అండ్ నైట్ కష్టపడి టెంపుల్ పూర్తి చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడికి అప్పుడు వస్తారు సురభి మహారాజ్. సురభి మహారాజ్ అమెరికా నుంచి వస్తారనమాట, ఇప్పుడు ముంబైలో ఉన్నారు. అప్పుడు సురభి మహారాజుని చూసి ప్రభుపాదుల వారు అంటారనమాట, చాలా సంతోషిస్తున్నాను నిన్ను నిన్ను చూసి, ఎందుకంటే న్యూయార్క్లో మరియు లండన్లో ఇప్పటి వరకు కట్టిన మన మందిరాలు అంత గొప్ప మందిరాలు ఎక్కడా కూడా లేవు, ఈ క్రెడిట్ అంతా నీకే చెందుతుంది ప్రభుపాదుల వారు, నేను చాలా సంతోషిస్తున్నాను అని ఆయన చూసి మెచ్చుకుంటారు. ఆయన కూడా చాలా సంతోషిస్తారనమాట. అప్పుడు ముంబైలో ఒక పండాల్ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తారు. పండాల్ ప్రోగ్రాం అంటే ఒక షామియానా వేసి అందరినీ పిలిచి ప్రోగ్రాం చేయడం, ఒక 1000-2000 మంది వస్తారు అక్కడికి. ఆ విధంగా ప్రభుపాదుల వారు వాళ్ళతో మాట్లాడతారు, క్లాస్ ఇస్తారు. అక్కడ ఎంతో మంది భక్తులు వస్తారు కదా, వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రభుపాదుల వారిని. ప్రతి ప్రశ్నకు కూడా ప్రభుపాదుల వారు సమాధానం చెప్తూ ఉన్నారు. ఆ సమయంలో ప్రభుపాదుల వారికి వయస్సు ఎంత ఉంది అంటే 82 ఇయర్స్ ఉన్నాయన్నమాట అప్పుడు ప్రభుపాదుల వారికి ఆ సమయంలో. అప్పుడు ఒక డివోటీ అడుగుతూ ఉన్నారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రశ్న వేస్తూ ఉంటే ప్రభుపాదుల వారు వాళ్ళకి ఆన్సర్ చెప్తున్నారనమాట. అయితే ఏమిటి, ఒక డివోటీ ప్రశ్న వేశారు ఏమిటి అంటే, ఈ స్పిరిచువల్ జర్నీ అనేది ఆధ్యాత్మికమైన ప్రయాణం అనేది కష్టమైనది అని చెప్తే ప్రభుపాదుల వారు అంటారు, అవును నిజమే కష్టమైందే, కానీ మెటీరియల్ జర్నీ అంటే భౌతికమైన ప్రయాణం అనేది అతి దుర్లభమైనది అని చెప్తారనమాట. కష్టమైంది బెటరా దుర్లభమైంది బెటరా అంటే, కష్టమైంది బెటర్ అంటే స్పిరిచువల్ జర్నీ బెటర్ అని చెప్తారనమాట. ఆ తర్వాత ఇంకొకళ్ళు అడుగుతున్నారు, ఈ ఆధ్యాత్మిక అనేది ఒక టాక్సిక్ లాంటిది, టాక్సిక్ అంటే మనకి ఒక విధంగా మనతో అది నిండిపోతుంది మనలో అని చెప్పడం అనమాట మాతాజీ ఉద్దేశం. కానీ ప్రభుపాదుల వారు ఏమంటారంటే, నిజమే అదొక విధంగా టాక్సికే, ఏ విధంగా అంటే పూర్తిగా మనని కృష్ణ చైతన్యంలో ఉంచేస్తుంది అని ప్రభుపాదుల వారు చెప్తారు. ఇంకొకళ్ళు వచ్చి హెల్త్ గురించి చెప్తారనమాట. హెల్త్ గురించి చెప్తే, హెల్త్ అంటే హెల్త్ మంచిదే, కానీ నిరంతరం హెల్త్ 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 ఎందుకు అంతగానో హెల్త్ గురించి ఆలోచిస్తారు? ఎప్పటికైనా ఒకరోజు అందరము
మరణించాల్సిన వాళ్ళమే, ఎంత ఆరోగ్యంగా ఉన్నా మనం ఏమైనా ఎక్కువ కాలం బ్రతికుంటామా అని చెప్ అడుగుతారనమాట ప్రభుపాల వారు. అంటే ఆయన ఉద్దేశము హెల్త్ పట్టించుకోకూడదని కాదు. ప్రభుపాల వారు చాలా హెల్త్ కాన్షియస్ గా ఉండేవారు. ఏ విధంగా అంటే ప్రభుపాల వారు ఎప్పుడైనా కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరైనా మాతాజీలు ప్రభుపాల వారి కోసము భోగ తయారు చేసి కృష్ణకు ఆఫర్ చేసి ప్రసాదం పెట్టేవారు. ఆ ప్రసాదం కొంచెం 10 నిమిషాలు అటు ఇటు అయినా కానీ ప్రభుపాల వారు అరిచేవారు అనమాట మాతాజీల మీద. ఎందుకంటే ఇప్పుడు నా భోజనం సమయం అటు ఇటు అయితే నా హెల్త్ ఖరాబ్ అవుతుంది, నా హెల్త్ ఏమైనా ఖరాబ్ అయితే కృష్ణ చైతన్య ఉద్యమం అనేది ఆగిపోతుంది, మీరు నా హెల్త్ విషయంలో నేను రిస్క్ తీసుకోలేను అని చెప్తూ ఉంటారనమాట. ఇంకా ప్రభుపాల వారు 78 సంవత్సరాల వయసులోనే పుషప్స్ చేస్తూ ఉన్నారు, చూపించారనమాట నేను ఎంత ఫిట్ గా ఉన్నా, నేను అంత బక్కబలుచుగా ఉంటారు ప్రభుపాల వారు, నేను బలంగా లేనేమో అని అందరు అనుకుంటారని వాళ్ళ శిష్యులకి చూపించారనమాట ఆయన ఎంత హెల్దీయో అని. 78 సంవత్సరాల వయసులో పుషప్స్ కూడా చేశారు. ఆయన హెల్త్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, కానీ హెల్తే జీవితంగా ప్రతి నిమిషము హెల్త్ 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 అని ఉండడం వల్ల మనకి ఏంటి లాభం? ఆధ్యాత్మికంగా పురోగతి లేని హెల్త్ ని మనమేమి చేసుకుంటాము అని శ్రీల ప్రభుపాదుల వారి ఉద్దేశం. అదే విధంగా కొంతమంది వచ్చి ప్రశ్నిస్తారు, మరి నిద్ర మీరు చాలా తక్కువ నిద్రపోతారే అన్నప్పుడు ప్రభుపాల వారు ఏం చెప్తారంటే, నిజమే నిద్ర తక్కువే పోతాం, ప్రసాదం మాత్రం మేము ప్రసాదం మంచిగా తీసుకుంటాం, మనకి ఎక్కడ ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళినా ప్రసాదం బాగుంటుంది, మేము ప్రసాదం బాగా తీసుకుంటాం, నిద్ర తక్కువ పోతాం. అవును, నిద్ర తక్కువ పోతే నష్టం ఏంటి? నిద్ర ఎక్కువ పోవడం వల్ల ఏమైనా లాభం ఉందా? మాకు నిద్రపోయేంత సమయం లేదు, చేయడానికి అంత పని ఉంది అని ప్రభుపాల వారు చెప్తారనమాట. అంటే మనం కృష్ణ చైతన్యంలో కృష్ణ సేవ చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనకి నిద్రని జయించే అంత శక్తిని స్వయంగా కృష్ణుడే ఇస్తాడు. మనము కోరుకుంటే మనకి అంత సేవ చేయాలని ఉంటే కృష్ణుడే ఆ శక్తిని కూడా ఇస్తారు. ఒక ఆయన వచ్చి అడుగుతున్నారనమాట, మీరు హరే కృష్ణ మహామంత్రం చెప్తున్నారు బాగానే ఉంది, కానీ హరే కృష్ణ మహామంత్రం బాగుంది కానీ మీ దగ్గర రాముడి ఫోటో లేదే అంటే ఆయన అడుగుతున్నారు. ప్రభుపాల వారు అంటున్నారు రాముడి ఫోటోతో అవసరం ఏమిటి? రామనామం ఉంది కదా, ఇందులో రామనామం ఉందా లేదా అంటే ఉంది. ఆహా లేదు, మీరు ఫోటో పెట్టలేదు. ఫోటోతోని ఏంటి నీ మీకు నేను చెప్పేది అర్థం కావడం లేదు, మీ దగ్గర ఫోటో ఎందుకు లేదు అని ఆయన అడుగుతున్నారు. ప్రభుపాల వారు అన్నారు నేను చెప్పేదే మీకు అర్థం కావడం లేదు, ఫోటోతో అవసరం ఏమిటి అని అడుగుతారనమాట. ఇంకా చివరి సమయంలో ప్రభుపాల వారు ఏమిటి అంటే, ఎవరు ఏమైనా ఒక ప్రశ్న వేస్తే వెంటనే అక్కడికక్కడ ఖండించడమే, అవి కొంచెం కూడా వెనక ముందు ఆలోచించేవారు కాదనమాట, వెంటనే చెప్పేసేవారు మొహం మీదనే. అప్పుడు ప్రభుపాల వారు అన్నారు, ప్రభుపాల వారు చివరి ఆ సమయంలో 100% ప్యూరిఫైడ్ పర్సన్, శుద్ధ ఆత్మ. ఎప్పుడైనా ఆయన శుద్ధ ఆత్మే, కానీ చివరి సమయంలో ఇంకా చాలా బలంగా చెప్పేవారు. ప్రభుపాల వారు ఏమనేవారంటే, నేను ఇలా చెప్తున్నా అని మీరు కూడా ఇదే విధంగా అందరితో ఇంత కటుగా చెప్పకూడదు, ఎందుకంటే నా వయసు ఎక్కువ, నేను చెప్తే అందరూ వింటారు, మీరు చెప్తే వినరు, మీరు ఈ విధంగా ఉండకూడదు అని చెప్తారనమాట. ఆ తర్వాత శ్రీల ప్రభుపాదుల వారు అడుగుతున్నారు ఒక భక్తుడు వచ్చి, ప్రభుపాద్ మీరు చెప్తున్నారు దేవుడు ఉన్నారు అని, కానీ దేవుడు ఉన్నట్టు నాకెక్కడ అనిపించడం లేదే, నా లోపల దేవుడు ఉన్నాడని కూడా నేను ఫీల్ అవడం లేదు అన్నప్పుడు ప్రభుపాల వారు ఆయన్ని తిడతారనమాట. అంత అజ్ఞానంలో ఉన్నావు నువ్వు, నీ పక్కన ఉన్న దేవుణ్ణి గుర్తించట్లేదు, నీలో ఉన్న దేవుణ్ణి కూడా గుర్తించట్లేదు, ఇంకా ఇంత అజ్ఞానంలో ఉంటే, ఇంత తమో గుణంలో ఉంటే ఇంకా నేనేం చెప్తాను నీకు, నీలో ఉన్న దేవుణ్ణి నువ్వు ఎందుకు గుర్తించలేకపోతున్నావు అని ఆయన ప్రభుపాల వారు ఆన్సర్ ఇస్తారు. తర్వాత ఇంకొక అతను అడుగుతున్నాడు అనమాట, మనమందరము కూడా శ్రీకృష్ణ భగవానుడి బిడ్డలమే అని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని ఒక భక్తుడు ప్రశ్నిస్తాడు. అప్పుడు ప్రభుపాల వారు ఒకటే అంటారనమాట, మీరు చెప్పండి మీకు ఫాదర్ ఎవరు, మీకు తండ్రి ఎవరు, మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారు అంటే, కేవలం తల్లి చెప్తే అర్థం చేసుకుంటారు అంతే. అంటే సేమ్ లాజిక్, ప్రభుపాద శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు అని ఆచార్యులు చెప్తున్నారు, శాస్త్రం చెప్తుంది, ఇంకా అది కాకుండా నీకు ఇంకా వేరే లాజిక్ ఏం కావాలి అని వాళ్ళు అడిగిన ప్రశ్నకి లాజిక్ తోని ఆన్సర్ చెప్తూ ఉన్నారనమాట. ఆ సమయంలో భక్తి స్వరూప్ మహారాజు, భక్తి స్వరూప్ మహారాజు వచ్చి ఆ సమయంలో ప్రభుపాల వారు చెప్పారనమాట, ఇప్పుడు నువ్వు క్లాస్ ఇవ్వు బాంబేలో ఉన్నప్పుడు. అయితే ఆయన క్లాస్ ఆయన చాలా సీనియర్, అప్పటికి చాలా నాలెడ్జ్ఫుల్ గా ఉన్నారనమాట. ఆయన క్లాస్ ఇచ్చారు, ఇస్తే అది ఎలా ఉందంటే, భక్తులందరూ చెప్తూ ఉన్నారు
ప్రభుపాద ఆ భక్తి స్వరూప్ మహారాజ్ చెప్పేది అది ఎలా ఉందంటే మాకు ఏం అర్థం కాలేదు, మా పై పైన వెళ్ళిపోయింది అని. అంటే ప్రభుపాల వారు అన్నారు, అవునా, అయితే అది చాలా మంచిది. ఎందుకంటే మీరు చూడండి, ఎక్కువగా ఒక సైంటిస్టులు ఎవరైనా ఒక సెమినార్లు పెడితే అది చెప్పేది ఒక ముక్క అర్థం కాకపోయినా అది పోయి అందరూ శ్రద్ధగా వింటారు. ఎందుకంటే మనకి ఎంత అర్థం కాకుండా చెప్తే అది కొంత గొప్ప ఫిలాసఫీ. ఆ విధంగా పై పైన వెళ్తేనే ఇప్పుడు వింటారు, సైంటిస్టులు చెప్పే వినే లోకం కాబట్టి ఇది పర్వాలేదు, బాగుంది క్లాస్ అని చెప్తారనమాట. ఆ తర్వాత ఆయనతో మళ్ళీ క్లాసులు కూడా ఇప్పిస్తారు మనకి భక్తి స్వరూప్ మహారాజ్తో. ఆ తర్వాత అక్కడికి కొంతమంది కార్డియాలజిస్టులు వస్తారనమాట ముంబైకి. వాళ్ళు చెప్పారనమాట రీసెర్చ్ లో, వాళ్ళు ఏం తెలుసుకున్నారంటే ఎవరైతే కృష్ణ చైతన్యాన్ని అవలంబిస్తున్నారో వాళ్ళ యాంగ్జైటీ అంటే ఆతృత తగ్గింది, కాబట్టి వాళ్ళకి గుండె జబ్బులు వచ్చే యొక్క గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా తగ్గిపోయింది అని చెప్తారనమాట. అక్కడికి వచ్చిన కొంతమంది మాతాజీలు ప్రభుజీలు అడుగుతున్నారు ప్రభుపాదుల వారిని, మీరు ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు, మీరు బాగున్నారా అని. అప్పుడు ప్రభుపాదుల వారు ఏమన్నారంటే, దిస్ ఈజ్ ఎ ఫూలిష్ క్వశ్చన్, ఎందుకంటే మీరు ఇటువంటి ప్రశ్నల్ని ఒక ఆధ్యాత్మిక గురువుని అడగకూడదు. ఆధ్యాత్మిక గురువు నుంచి మనం ఎప్పుడు కూడా మీరు ఎలా ఉన్నారు గురు మహారాజ్ అని వెళ్ళి అడగకూడదు. ఆయన దగ్గరికి వెళ్ళి నేను మీకు ఏ విధంగా సేవ చేయగలను అని అడగాలి, ఆయన దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలి. ఆయన బాగోగులు అడగడానికి మనకంత అర్హత లేదు, ఆయన బాగోగులు కావాలి అంటే మనం కృష్ణుడి ముందు ప్రార్థించాలంతే మన గురువుల గురించి. కానీ గురువులు కలిసినప్పుడు ఏం చేయాలి అంటే వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలి, నేను మీకు ఏ విధంగా సేవ చేయగలను అని అడగాలి. అప్పుడు ఆ విధంగా ప్రభుపాల వారు చెప్పిన తర్వాత ప్రభుపాల వారు పూర్తిగా ఇంకప్పుడు బుక్స్ ట్రాన్స్లేషన్ లో మునిగిపోయి ఉన్నారు. అందరికీ కూడా డివోటీస్ కి చెప్పారు ఎక్కువ డిస్టర్బెన్స్ కాకుండా చూసుకోండి అని. ఆయన కేవలం చాంటింగ్ చేయడం, బుక్ ట్రాన్స్లేట్ చేయడం ఈ రెండు మాత్రం చేస్తున్నారు. ఎవరైనా స్పెషల్ పర్సన్స్ వచ్చినప్పుడు మాత్రము అప్పుడప్పుడు వాళ్ళతోని కలిసి మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు ప్రభుపాల వారు చాలా బిజీగా బుక్స్ ట్రాన్స్లేషన్ చేస్తున్నారు కాబట్టి ఏ విధమైన డిస్టర్బెన్స్ రాకుండా చూసుకుంటూ ఉన్నారు. అక్కడ ఒక శిష్యుడు ఉండి ఎప్పుడు కూడా ఎవరైనా మాతాజీలు వచ్చినా కానీ వాళ్ళని పంపించేస్తున్నారనమాట, డిస్టర్బ్ కాకూడదు అక్కడ దగ్గర ఉన్న ప్లేస్ లో. ఆ విధంగా ప్రభుపాల వారికి ఏ విధంగా ఇబ్బంది రాకుండా చూసుకుంటూ ఉన్నారు. ఆ సమయం ఎప్పుడండది, మార్చ్ 1977. ఆ రోజు ప్రభుపాదుల వారు ఎప్పుడు ముంబైలోనే ఉన్నారు, అది మార్చి నెల 1977 లో ఆయన 5th ఫ్లోర్ లో ఉన్నారు. అందుకని ప్రభుపాదుల వారు అక్కడే ఉన్నా కానీ ఆయన ఫోటోకే పెట్టి గురు పూజ చేస్తూ ఉన్నారు రోజు. కానీ ఒక రోజు ప్రభుపాదుల వారు సడన్ గా అనుకోకుండా కిందికి వస్తారు, చిన్నగా ఆయన ఒక్కడే మెట్లు దిగుతూ కిందికి వస్తారు. అప్పుడు డివోటీస్ చాలా ఆనందిస్తారు, స్టన్ అవుతారు. వెంటనే అక్కడ నుంచి ఫోటో తీసేసి ప్రభుపాదుల వారిని కూర్చోబెట్టి గురు పూజ చేస్తారు. వాళ్ళు గురువుని స్మరించుకుంటారు, ప్రభుపాదుల వారు ఆయన యొక్క గురు మహారాజ్ని స్మరించుకుంటారు. ఆ రోజు ప్రభుపాదుల వారికి ఆరోగ్యం అస్సలు బాగాలేదు, ఆయన చాలా వీక్ గా ఉన్నారని డివోటీస్ అందరు కూడా డైరెక్ట్ గా వెళ్ళి ఎవరు మాట్లాడలే, జస్ట్ చూస్తూ ఉన్నారంతే. అప్పుడు ప్రభుపాదుల వారు మాత్రము ప్రతి ఒక్కళ్ళని పిలిచి దగ్గరికి, ఎవరెవరికి నేను ఏమేమి సేవ ఇచ్చాను అని ఒక్కొక్కళ్ళని గుర్తు చేసుకుని వాళ్ళకి ఇచ్చిన సేవను గుర్తు చేసి ఏ విధంగా ఎవరు సేవ చేయాలని ఇక ముందు అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారనమాట. ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళతో జరిగింది గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఆశ్చర్యపోతారు, అసలు ఈయనకు అసలు ఆరోగ్యమే బాగాలేదు. ఆ సమయంలో ప్రభుపాదుల వారు కేవలము రోజుకు ఒక కప్పు పాలు మాత్రమే తాగుతున్నారు, అంతకుమించి ఆహారం కూడా ఏమీ తీసుకోవడం లేదు. అలాంటిది ప్రభుపాల వారు ప్రతి ఒక్కళ్ళతో అంత శ్రద్ధగా ఒక్కొక్కళ్ళతో మాట్లాడి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటే వాళ్ళు ఆశ్చర్యపోయారనమాట. ఆ సమయంలో ఏం జరిగిందంటే ఓన్లీ 1 కప్పు మాత్రమే తాగుతూ ఉన్నారు. అక్కడ ఆ సమయంలో భక్తిచారు మహారాజు శ్రీల ప్రభుపాల వారికి డైరెక్ట్ గా వాపు సేవ చేస్తూ ఉన్నారు, అంటే గురువుకి అక్కడ సేవ చేస్తూ ఉన్నారనమాట. ఆ సమయంలో ఏం జరిగిందంటే ప్రభుపాల వారు ఒకరోజు ఆయనకి ఆరెంజ్ జ్యూస్ తాగాలి అనిపించింది. ఆరెంజ్ జ్యూస్ తాగాలి అనిపించినప్పుడు ఆరెంజ్ జ్యూస్ కావాలి అని అడుగుతారు భక్తిచారు మహారాజ్. ఆరెంజ్ జ్యూస్ కావాలంటే అప్పుడు ఆరెంజెస్ లేవు. ఆయన వెళ్ళి మార్కెట్కి వెళ్ళి త్వర త్వరగా వెళ్ళి ఆరెంజెస్ తీసుకొని వచ్చి జ్యూస్ చేసి ప్రభుపాల వారికి ఇస్తారు.
రూపాయల వారికి ఇచ్చినప్పుడు రూపాయల వారికి కోపం వస్తుంది అనమాట. నేను ఎప్పుడు చెప్పాను నీకు ఆరెంజ్ జ్యూస్ కావాలని, ఇంత లేటుగా తెచ్చిస్తావా, ఓ నాకు ఆరెంజ్ జ్యూస్ వద్దుకో నేను తాగను అని వెళ్ళిపోతారు. అప్పుడు భక్తిచారి మహారాజు వెళ్ళి ప్రభుపాదుల వారిని ప్రాధేయపడి క్షమించమని అడుగుతారు. అప్పుడు ప్రభుపాదుల వారు అంటారు, చూసావా, నువ్వు ఏ తప్పు లేకపోయినా కానీ నిన్ను నేను అరిచేశాను. కారణం ఏమిటంటే నేను ముసలివాడిని అయిపోయాను కదా, అందుకని నాకు ఈ విధంగా కోపం వచ్చింది. అయి కాకపోతే నాకు నీ మీద ఏం కోపం లేదు, నువ్వు ఆరెంజ్ జ్యూస్ ప్రేమతో ఇచ్చావు కదా నేను తాగుతాను అని ఎంత ప్రేమగా మాట్లాడి, నాకు ఇలా అయిపోయింది, నేను ముసలివాడిని అయిపోయి నిన్ను అరిచాను చాదస్తంతోని అని ఆ విధంగా మాట్లాడుతాను అనమాట. అప్పుడు భక్తిచారు మహారాజ్ అంటారు, లేదు లేదు మహారాజ్, మీరు అరిస్తేనే మీకు మీ మీరు తిడితేనే మాకు అది ఆశీర్వాదం అని ఎంతో సంతోషిస్తారనమాట. అలా ప్రభుపాల వారు ఒకరోజు భక్తిచారు మహారాజుకి ఆ సమయంలో ఆరోగ్యం బాగాలేనప్పుడే ఇది వీళ్ళు చేసుకుంటారండి, ఒరిస్సా వాళ్ళు ఆ పూరిలో వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఎవరో చేసుకుంటారు వంకాయ డీప్ ఫ్రై అనమాట, ఒక టైప్ ఆఫ్ కర్రీ ఉంటుంది. ఆ కర్రీని ఎలా చేయాలో చూపిస్తారు భక్తిచారు మహారాజ్కి. అయితే అదే విధంగా నువ్వు ఆ కూర చేసి పెట్టు నాకు అని చెప్పినప్పుడు అందులో చాలా ఎక్కువ ఆయిల్ వేశారనమాట. అయితే ఇంత ఆయిల్ వేస్తే బాగుండదేమో అని భక్తిచారు మహారాజ్ చేస్తారంటే కొంచెం తక్కువ ఆయిల్ వేసి తయారు చేస్తారు. నేను ఏం చెప్పాను, నువ్వు ఏ విధంగా చేశావు, ఓ నాకు ఇది నచ్చలేదు నేను తినను పో అని పక్కకు పెట్టేస్తారు. పెట్టేసినప్పుడు ప్రభుపాల వారు అంటారనమాట, అది ఆయిల్ ఎక్కువ ఉంది కాదు, ఆయిల్ తర్వాత వంపేయొచ్చు, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యలేదు అని ప్రభుపాల వారు తినకుండా వెళ్ళిపోతారనమాట. అంటే చివరి సమయంలో ప్రభుపాల వారు భక్తులతోని ఇంకా పూర్తిగా వాపు సేవలో ఉన్నారనమాట, ఇంకా చాలా ప్రేమగా చూసుకుంటున్నారు, ఇంకా ఇంకా భక్తులు ఇంకా ఇంకా దగ్గర అవుతున్నారనమాట ప్రభుపాల వారికి. ఆయనకి నిరంతరం సేవ చేస్తూ ఎంతో ఆనందిస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఏం జరిగిందంటే ఒక మ్యాగజైన్ నడిపించే కరెంట్ మ్యాగజైన్ ఆయన రిపోర్టర్ వచ్చారు. ఆయన ఎవరు అంటే ఓషి. ఆయన ఏమంటున్నారంటే, అసలు ఈ లోకంలో ప్రతి ఒక్క వ్యక్తి యొక్క దుఃఖానికి కారణం ఏమిటి అని ఆయన అడుగుతారు. ప్రభుపాదుల వారు ఏమంటారంటే, దుఃఖానికి కారణము అంటే ఒకటే, అది ఏమిటి అంటే జ్ఞానం లేకపోవడం. సరి అయిన జ్ఞానం లేకపోవడం వల్లే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ లోకంలో దుఃఖపడుతూ ఉన్నారు, వాళ్ళ దుఃఖానికి కారణము అదే అని చెప్తారనమాట. ఆ తర్వాత మీరందరూ కూడా ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నారంటే, అసలు తండ్రి ఎవరో తెలియకుండా బ్రదర్హుడ్, బ్రదర్హుడ్ అంటే ప్రతి ఒక్కళ్ళని సోదరులాగా చూడండి, సోదర భావం ఉండాలి, అందరినీ అందరూ కూడా మన సోదరులే, ఆ విధంగా చెప్తూ ఉంటారు మీరు. అసలు తండ్రి ఎవరో తెలియకుండా, తండ్రి లేకుండా సోదర భావం ఎక్కడి నుంచి వస్తుంది? ముందు మనం అందరం కూడా ఒకే తండ్రి యొక్క బిడ్డలం, ఆయనే శ్రీకృష్ణ భగవానుడు. ఎప్పుడైతే ఆటోమేటిక్ గా మనందరికీ తండ్రి ఒకడే అనే భావన వస్తుందో, ఆటోమేటిక్ గా సోదర భావం అనేది వస్తుంది. తండ్రి లేని సోదర భావం ఏమిటి, ఇది ఎక్కడ కొత్త విద్య, కొత్త పద్ధతి అని చెప్తూ ఉన్నారన్నమాట. అప్పుడు ఆయన అడుగుతారు, ప్రపంచం మొత్తం మీద అందరూ టీ కాఫీలు తాగుతూ ఉంటే మీరు మాత్రం ఎందుకు టీ కాఫీ తాగొద్దు అని చెప్తారు? అందరూ తాగుతుంటే వాళ్ళకి ఏమి కానిది, మీరు తాగిద్దు అని ఎందుకు చెప్తున్నారు, అందులో ఏమిటి నష్టము అని అడుగుతారనమాట. అప్పుడు ప్రభుపాల వారు చెప్తారు, మొత్తము ఎన్ని జీరోలు కలిసినా ఒకటి అవుతుందా, ఎన్ని జీరోలు కలిసినా ఒకటి అవుతుందా, అవదు. ఒకటి విలువ ఒకటే, జీరో విలువ జీరోనే, జీరో పక్కన ఒకటి చేరినప్పుడే దానికి విలువ ఉంటుంది. అలాగే అందరూ కలిసి తప్పు చేసినంత మాత్రాన టీ కాఫీ తాగినంత మాత్రాన టీ కాఫీ అనేది ఒక మత్తు పదార్థం అయినప్పుడు అది ఎలా కరెక్ట్ అవుతుంది, అందరూ చేస్తే తప్పు రైట్ ఎలా అవుతుంది అని అడుగుతారనమాట ప్రభుపాల వారు. ఆ తరువాత మనకి ఆయన అడుగుతారు, కృష్ణుడు ఒక్కడే ఎందుకు దేవుడు, కృష్ణుడు ఒక్కడే ఎందుకు దేవుడు అంటే, కృష్ణుడు మాత్రమే దేవుడు అని అగ్నిదేవుడు చెప్పాడు, వరుణదేవుడు చెప్పాడు, సూర్యదేవుడు చెప్పాడు, మనకి బ్రహ్మదేవుడు చెప్పాడు, ఇంద్రుడు చెప్పాడు, స్వయంగా కృష్ణుడే చెప్పాడు భగవద్గీతలో. ఇంకా మీకు ఏంటి ప్రాబ్లం కృష్ణుడు దేవుడు అని నమ్మడానికి అని ఆయనకి విమర్శన. వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ప్రశ్న వేస్తున్నారు. చివరిగా ప్రశ్నిస్తారు, అయితే ఇప్పుడు మీరు చెప్పండి, మనకి రిపోర్టర్స్ అడుగుతుంటారనమాట. అయితే సరే నిజంగా ఇప్పుడు మీరు ఈ విషయంలో మీ గురించి మీ ఆలోచన చెప్పండి అంటే, సరే అంత చెప్పారు కదా ఇప్పుడు చెప్పండి,
సంతోషకరమైన జీవితానికి ఏంటి మూల కారణం, ఏ విధంగా మనం సంతోషంగా ఉండగలం? అప్పుడు ప్రోపాల వారు అంటారనమాట, రామాయణం అంతా విని రాముడికి సీత ఏమైందని అడిగినప్పుడు అడిగినట్లు నేను ఇంత చెప్పిన తర్వాత సంతోషకరమైన జీవితం సంతోషంగా ఉండాలి అంటే ఏం చేయాలి అని అడుగుతున్నావా అంటారనమాట. అప్పుడు ఆయన వెంటనే, అర్థమైంది ప్రభుపాద్, ఇంకా చాలు నేను వెళ్ళొస్తాను అని నమస్కారం పెడతారనమాట. అప్పుడు ఆయన ఏమంటారంటే, సరే వెళ్ళిరా కానీ మంచి రిపోర్ట్ తయారు చేయి, ప్రసాదం తీసుకొని వెళ్ళు అని చెప్తారనమాట. ఆ సమయంలో అప్పుడు ఇంకో కొత్త 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 స్లోగన్స్ తీసుకొస్తున్నారు. అప్పుడు ఏముంది అంటే మన ఇండియాలో మూమెంట్ హరిజనులు అని, కొంతమందికి చూసి వాళ్ళకి హరిజనులు అని బిరుదు ఇచ్చేస్తారనమాట. హరిజనులు అంటే ఏమిటి అంటే, యాక్చువల్గా అయితే హరి యొక్క జనులని హరిజనులు అంటారు. అయితే భక్తులు హరిజనులు అవ్వాలి, కానీ వాళ్ళు ఏం చేశారంటే హరిజనులు అని ఎవరో కొంత తక్కువ కులం వాళ్ళకి హరిజనులు అని పేరు ఇచ్చారు. ప్రభుపాల వారు చెప్పారు, ఇదెక్కడ పేరు, ఇదెక్కడ విధానము, హరిజనులు అని ఎవరికో ఒక పేరు ఇచ్చినంత మాత్రాన వాళ్ళు ఏమైనా ఉద్ధరింపబడతారా? వాళ్ళని ఉద్ధరించడానికి మీరేం చేశారో చెప్పండి, అది ముఖ్యమైన విషయం కానీ స్త్రీలని రక్షించాలి 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 అని పోయి రోడ్డు మీదకి వెళ్ళి క్యాండిల్స్ తోని అందరూ ఆ కాసేపు ఏం చేస్తారండి, ఏదో వాళ్ళకి తెలిసిన ఒకటి ఏదో బంద్లో రాస్తారాకులో చేసి కొన్ని స్లోగన్స్ చెప్పి ఇంటికి వెళ్ళిపోతారు. ఆ విధంగా మీరు స్లోగన్స్ ఇవ్వడం వల్ల స్త్రీలకు రక్షణ వస్తుందా? వాళ్ళకి రక్షణ కావాలి అంటే ఏం చేయాలో అది చేయాలి. హరిజనులు హరిజనులు పేరు ఇవ్వడం వల్ల ఏమిటి లాభం? హరిజనులు ఉద్ధరించడానికి ఏం చేయాలో అది చేయాలి, అది సరి అయిన విధానం. కానీ ఒక పేరు పెట్టి ఆ కొన్ని ఏదో ఒక ప్రొటెస్టులు చేయడం వల్ల మీకు వచ్చే లాభం ఏముండదని చెప్తారనమాట. ఆ సమయంలో ప్రభుపాల వారు ఒకరోజు పైన ఉన్నారు. పైన ఉన్నప్పుడు కింద టెంపుల్లో యమున మాతాజీ పాడిన పాట, గోవిందం ఆది పురుషం తమహాంభజామి అని పాట వస్తుంటే ప్రభుపాల వారు చాలా సంతోషించి ఆయన మెట్లు దిగి కిందికి వచ్చి ఆ సాంగ్ విని ఎంతో సంతోషిస్తారనమాట. సంతోషించి ఆయన అంటారు, ఇది కదా అసలైన కృష్ణ చైతన్యం అంటే, ఈ పాట వింటుంటే ఎంత బాగుంది, ఎంత ఆనందంగా ఉంది. భక్తులు అనేవాళ్ళు ఇలా మందిరానికి వచ్చి ఇలాంటి పాటలు పాడుకోకుండా, కృష్ణుడికి సమయం ఇవ్వకుండా మేము బిజీగా బిజీగా ఉన్నామని మాకు సమయం లేదు అని చెప్తూ ఉంటారు. అసలు దేనికి బిజీగా ఉన్నారు, ఎందుకు బిజీగా ఉన్నారు, ఆ మీ హడావుడిలో మీ బిజీ షెడ్యూల్లో అసలు మీరు ఏం సాధిస్తున్నారు, ఇంత జనులు అల్పజ్ఞులుగా ఉన్నారేమిటి అని ప్రభుపాల వారు ఆశ్చర్యపోతారు, బాధపడతారనమాట. ఎందుకు ఇలా ఉన్నారు, కృష్ణుడికి సమయం ఇవ్వడానికి కూడా సమయం లేనంత బిజీగా జీవితంలో మీరు ఏం చేస్తున్నారు, ఎవరికి ఇస్తారు ఈ సమయం అంతా, ఎందుకు సమయాన్ని ఎవరికో అనవసరమైన విషయాలకు ఇచ్చి సమయాన్ని వృధా చేస్తున్నారు అని చాలా ఫీల్ అవుతారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకా ప్రభుపాల వారిని కలవడానికి కొంతమంది వస్తున్నారు స్పెషల్ పర్సన్స్. ఒకరోజు వచ్చారు రామ్ జెట్ మలాని, ఆయన చాలా ఫేమస్ లాయర్ అనమాట. ఆయన వచ్చి ప్రభుపాల వారితో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఏమన్నారంటే, మీరు ఎప్పుడు కూడా ఈ సమాజ సేవ అనేది చెయ్యర, సమాజ సేవ మీద మీ ఉద్దేశం ఏమిటి? అసలు ప్రభుపాల వారు అంటారు అన్నమాట, సమాజ సేవ, ఆ లోకంలో ఉన్న జనులను ఉద్ధరించడము అనేది ఆలోచనే ఒక ఫూలిష్నెస్. ఎందుకంటే ఎవరికో ఏదో ఒక అవసరం ఉంది అని మీరు చెప్పి ఆ అవసరాన్ని మీరు ఆ సమయంలో తీర్చినంత మాత్రాన వాళ్ళు ఎవరైనా ఉద్ధరింపబడతారా? వాళ్ళకి ఉద్ధరింపబడాలి అంటే ఏమి చెయ్యాలో అది చెయ్యాలి. మీరు చెప్పిన, మీరు ఇచ్చిన ఒక రగ్గు వల్ల, ఒకరోజు భోజనం వల్ల ఎవరి జీవితము బాగుపడదు. కావాలంటే ఒకరోజు ఆకలి తీర్చగలం, అది కాదు అతి ముఖ్యమైన విషయము. అసలైన దుఃఖం అనేది ఏమిటి? ప్రతి మనిషికి ఈ దుఃఖంలోంచి బయటికి పంపించి భగవద్ధామానికి పంపించాలి, అది కృష్ణ చైతన్య ఉద్యమం. అంతే తప్ప సమాజ సేవ అనేది ముఖ్యంగా మా ఉద్దేశం కాదు అని చెప్తారనమాట. ఆ తర్వాత ఆయన ఇంకా ఆయన ఎక్కువగా ఏదో సమాజ సేవ మీద ఫోకస్ చేస్తూ ఉండేవారు రామ్ జెట్మలాని. ఆ తర్వాత ఆయన ఇంకా కాసేపు మాట్లాడి నేను వెళ్ళిపోతున్నాను, వెళ్తూ ఉంటే ప్రభుపాల వారిని ఆయనని ప్రసాదం తీసుకోమంటారు. ప్రసాదం తీసుకునేంత టైం లేదండి, మీరు ప్రసాదం ఇవ్వండి నాకు, నేను తీసుకుని వెళ్తారు అంటే ప్రభుపాల వారు అంటారు, లేదు లేదు ఇక్కడే ప్రసాదం తీసుకోండి. అయితే ఆయన చెప్తున్నారు ప్రభుపాల వారిని అక్కడే కూర్చొని ప్రసాదం తీసుకొని
ఆ ప్రసాదం తిని ఆయన చెప్తున్నారనమాట, నా జీవితంలో ఇంత రుచికరమైన ప్రసాదం నేను ఎప్పుడు కూడా తినలేదు. ఆయన చెప్తారు అసలు ఎప్పటి నుంచో ఆయన ఆకలిగా ఉన్నారంట, ఏ ప్రసాదము తీసుకోలేదట ఎప్పటి నుంచో, కానీ అలా బిజీగా అలా తిరుగుతూ ఉన్నారు. అప్పుడు ఆయన తెలు ప్రభుపాల వారికి తెలుసు ఆయన ప్రసాదం తీసుకోలేదని, అందుకే అక్కడ కూర్చోబెట్టి ప్రసాదం ఇచ్చారు. ప్రసాదం తీసుకున్న తరువాత ఆయనకు మాత్రమే స్పెషల్ గా కృష్ణ కథ చెప్తారనమాట. కృష్ణ కథ చెప్పి కృష్ణ చైతన్యం యొక్క ఉద్దేశం ఏమిటో చెప్పిన తర్వాతనే ఆయన అక్కడి నుంచి పంపిస్తారు. ఆ విధంగా ఆయనకి కృప దొరికింది, ప్రభుపాదుల వారికి ఒక కృప. ఎంతో గొప్ప భక్తుడి యొక్క సాంగత్యం అంత దగ్గర నుంచి ఆయన ఆ విధంగా పొందగలిగారు. ఆ తర్వాత అక్కడ ఉన్న భక్తులకి చెప్తూ ఉన్నారనమాట, మీకు ఏదైనా తత్వపరంగా ఏదైనా ఒక సమస్య వస్తే నాకు చెప్పండి, నేను ఖచ్చితంగా దానికి సమాధానం చెప్తాను. కానీ మేనేజ్మెంట్ ఇష్యూస్ అయితే నా దగ్గరికి రావద్దు, ఎందుకంటే జీబీసీ మెయిన్ నాకే, మీకే కాదు నాకు కూడా జీబీసీ ఏం చెబితే నేను కూడా అదే చేస్తాను, మనందరికీ హెడ్ జీబీసీ అని. మళ్ళీ చివరి సమయంలో కూడా ప్రభుపాల వారు ఖచ్చితంగా చెప్తున్నారు జీబీసీ ఏం చెప్తే అదే పాటించాలి అని. అలా ప్రభుపాల వారు ఇంకా పూర్తిగా కిందికి కూడా రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. అప్పుడు భక్తులందరూ నిర్ణయించుకుంటారు అన్నమాట, ప్రభుపాల మిమ్మల్ని హాస్పిటల్లో జాయిన్ చేయమంటారా, హాస్పిటల్కి వెళ్దాము, ఏదైనా హాస్పిటల్లో వెళ్తే మీ కొంచెం ఆరోగ్యం బాగుంటుంది అంటే ప్రభుపాల వారు అసలు ఒప్పుకోరు అనమాట, లేదు లేదు నాకు హాస్పిటల్కి అసలు వెళ్ళడం ఇష్టం లేదు, వెళ్ళడం వల్ల ఏ ఉపయోగం ఉండదు అని చెప్తారనమాట. అప్పుడు ప్రభుపాల వారు ఏం అడుగుతారంటే, సరే అయితే నేను ఇప్పుడు ఇక్కడి నుంచి లండన్ వెళ్ళాలి అనుకుంటున్నాను, లండన్ లో రాధా గోకులానందని చూడాలని ఉంది, అక్కడ భక్తి వేదాంత మేనర్ ఉంది, అక్కడ రాధా గోకులానంద విగ్రహాలు ఉన్నాయి, నేను లండన్కి వెళ్ళి అక్కడ ఒకసారి దర్శించుకొని వస్తాను. ప్రభుపాల మీ ఆరోగ్యం అసలు చూస్తున్నారా, అస్సలు బాగాలేదు, మీరు ఎలా వెళ్తారు, ఎలా వెళ్తారు ఇప్పుడు మీరు లండన్కి అని అందరు డివోటీస్ చెప్తూ ఉంటారు. అని ప్రభుపాల వారు అంటారు, నేను ఇక్కడ ఇండియాలో ఉన్నంత కాలము నేను నాకు ఏ విధంగా కూడా ఒక్క పొలిటికల్ గా కొంచెం కూడా నాకు సపోర్ట్ లభించలేదు ఇక్కడ, కానీ లండన్ లో మంచి సపోర్ట్ లభించింది, లండన్ వాసులు అందరూ కూడా ఒక మంచి మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నారు, ఒక్కసారి నేను వెళ్ళి దర్శించుకొని వస్తాను అక్కడ రాధా గోకులానందిని అని ప్రభుపాల వారి కోరిక మేరకు భక్తులు ఆయన్ని లండన్ తీసుకుని వెళ్తారు. ఆయనకు ఫ్లైట్ ఎక్కడము దిగడం కూడా కష్టంగా ఉంటే స్పెషల్ గా ప్రభుపాల వారి కోసం ఎలివేటర్ తీసుకొస్తారు, భక్తులు పల్లకీలో తీసుకొని వెళ్తారనమాట, ఆయన నడవలేకపోతూ ఉంటే. ఆ విధంగా ప్రభుపాదుల వారు లండన్ వెళ్ళి రాధా గోకులానందిని దర్శనం చేసుకున్నారు. ఎక్కడికి వెళ్ళారు మాతాజీ ప్రభుపాదుల వారు? లండన్ వెళ్ళారు లండన్ ముంబై నుంచి లండన్ వెళ్ళారు లండన్ లో ఎవరిని దర్శనం దర్శించుకున్నారు? రాధా గోకులానంద్, రాధా గోకులాన్ని దర్శించుకున్నారు. ఆ తర్వాత ప్రభుపాదుల వారు పక్కనే దగ్గరలోనే రాధా లండనేశ్వర విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట, దగ్గరలోనే రాధా లండనేశ్వర్ కూడా వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళు భయపడ్డారు, ఇది సిటీ అనేది ఇంకా లండన్ కి కూడా దూరంలో ఉంది, ఇది అక్కడికి వెళ్ళడం కష్టం, అయినప్పటికీ భక్తుల యొక్క సపోర్ట్ తోని ఆయన లండన్ వరకు కూడా వెళ్తారు. రాధా లండనేశ్వరిని దర్శనం చేసుకున్న తర్వాత ప్రభుపాదుల వారు అడుగుతారు, అయితే నేను ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళి రాధా గోవిందుని కూడా దర్శనం చేసుకుంటాను, దర్శనం చేసుకుంటానంటే ఇంకా ప్రభుపాల వారికి ఇంకా అమెరికా నుంచి ఇంకా వేరే కంట్రీస్ నుంచి కూడా అందరు పిలుస్తున్నారు, మేము దర్శనం చేసుకోవాలి, ప్రభుపాల వారు రండి మా దగ్గరికి కూడా రండి అని అందరు పిలుస్తూ ఉంటారు. పిలిచే సమయంలో ప్రభుపాల వారి ఆరోగ్యము ఎలా ఉంటుందంటే, ఆయన ఆరోగ్యము ఎక్కడైతే మంచిగా ఎండ పడుతుందో, హీట్ ఎక్కడ ఉంటే ఆయన ఆరోగ్యం కొంచెం బాగుంటుంది, ఈ లండన్ చాలా చల్లగా ఉంటుంది అందుకని ప్రభుపాల వారు ఆరోగ్యం ఇంకా క్షీణించిపోయింది అనమాట. అప్పుడు అందరు భక్తులు కూడా డిసైడ్ చేస్తారు, వద్దొద్దు ఇంకా అమెరికా వద్దు, మనం మళ్ళీ ఇండియాకి వెళ్ళిపోదాము అని. భక్తులందరి కోరిక మేరకు ప్రభుపాల వారు సరే అయితే ఇండియాకి వెళ్దామని వస్తారు. అప్పుడు ఇండియాకి వచ్చినప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్తారు, నేను ముంబైకి వెళ్తాను, నన్ను ముంబై తీసుకుని వెళ్ళండి అని ప్రభుపాల వారిని ముంబైకి తీసుకుని వెళ్తారు. వెళ్ళగానే అక్కడికి వెళ్ళి కాసేపు దర్శించుకొని మళ్ళీ వెళ్ళిపోవాలని ఆయన కోరిక. కానీ అక్కడ ఉన్నారు అప్పుడు ఎవరు అంటే, మనకి గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్. ఇప్పుడు గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్ ఆయన ఈ మధ్య భగవద్ధామానికి చేరుకున్నారు, కానీ ఆ సమయంలో గోపాలకృష్ణ ప్రభు.
ఆయన ఉన్నారనమాట. ఆయన చెప్పారు ప్రోపాల వారిని, మేం మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాము, మీరు ఇక్కడే ఉండండి. ఆయన గోపాలకృష్ణ ప్రభు ఆ సమయంలో మనకి బుక్ ప్రింటింగ్ చూస్తున్నారనమాట, బుక్ ప్రింటింగ్ పబ్లికేషన్ అవన్నీ చూసుకుంటూ ఉన్నారు. ఆయనకి ప్రభుపాల వారికి తెలుసు ఆయన ఎంత గొప్ప డివోటి, ఎంత డెడికేషన్ ఉందని. ఆయన చెప్పారు కాబట్టి ఆయన అక్కడే ఉండిపోతారు ముంబైలో. ఆ తర్వాత కొన్ని రోజులు అక్కడే ఉండి మళ్ళీ ఆయన బుక్ బుక్ ట్రాన్స్లేషన్ మీదనే ఆయనకు ఓపిక ఉన్నా లేకపోయినా కానీ ఎప్పుడు కూడా ప్రభుపాల వారు డిక్టాఫోన్లో చెప్తూనే ఉంటారు, భక్తులు రికార్డ్ చేస్తూనే ఉంటారు. ఆ తర్వాత కొంతకాలం అక్కడ ఉన్నారు. నేను దర్శనం చేసుకోవడానికి వచ్చాను అంతే, మందిరం చూడ మందిరం గురించి మీరు చూసుకోండి, మందిరం ఫాస్ట్గా పూర్తి చేయాలని కాదు నా ఉద్దేశం, నేను చూడడానికి వచ్చాను. కొన్ని రోజులు అక్కడ ఉండి దర్శించుకొని మిగిలిన పనులు పూర్తి చేసుకొని అక్కడి నుంచి ప్రభుపాదులు వారు వెళ్తారు బృందావనికి. బృందావనికి వెళ్ళిన తర్వాత ఆయన అంటారనమాట, ఇప్పుడు నేను నా ఇంటికి తిరిగి వచ్చాను, బృందావన్ నా ఇల్లు. అక్కడ ఉంటారు తమాల కృష్ణ గోస్వామి మహారాజ్. ప్రభుపాల వారిని చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు, అందరు సంతోషిస్తారు ప్రభుపాల వారు తిరిగి మళ్ళీ బృందావనికి వచ్చినందుకు. అప్పుడు ప్రభుపాల వారు ఏం చేస్తూ ఉంటారంటే, మొత్తము ఆ బృందావనంలోని ఆయన ఉన్న ఆయన రాధా దామోదర మందిరంలో ఉండేవారు, మరి ఇప్పుడు ఆరోగ్యం బాగాలేనప్పుడు వేరే ప్లేస్ లో ఉన్నారనమాట. ఎక్కడ ఉన్నారంటే ఆయన అక్కడ కృష్ణ బలరామ మందిరాన్ని నిర్మించారు కదా, అక్కడే ప్రభుపాల వారికి కూడా ఏర్పాటు చేశారు గదులు. ప్రభుపాల వారి దర్శనం చేసుకుంటారంటే కృష్ణ బలరాంని కూడా భక్తులు ఒప్పుకోరనమాట, ఎందుకంటే ప్రభుపాల వారి ఆరోగ్య అస్సలు బాగాలేదు, ఆయన దర్శనానికి కూడా వెళ్ళలేరు అని వద్దు అని చెప్తారు. ప్రభుపాల వారికి వెళ్ళాలని ఉన్నా కానీ భక్తులు వద్దు అంటే ఆయన సరే సరే అయితే వద్దు అంటే సరే, మీకు వద్దు అంటే సరే వద్దు. అలా ప్రభుపాల వారు భక్తులు ఏం చెప్తారో వాళ్ళ కోరిక ప్రకారంగా నేను నడుచుకుంటూ ఉన్నారనమాట. ఆ సమయంలో అందరు భక్తులు కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. ఆ సమయంలో కీర్తనానంద వస్తాడు ప్రభుపాద దగ్గరికి. వచ్చి, ప్రభుపాద్ నేను మీకోసం ఒక ఐస్ క్రీమ్ తీసుకొచ్చాను, ఐస్ క్రీమ్ తినండి అంటే ఆయన అంటారు, ఐస్ క్రీమా, నేను తినలేను, నేను ఐస్ క్రీమ్ తినలేను అంటే ఆయన చాలా రిక్వెస్ట్ చేస్తారనమాట కీర్తనానంద ప్రభు. నేను ఐస్ క్రీమ్ తింటే నువ్వు సంతోషిస్తావా, అయితే సరే ఐస్ క్రీమ్ తింటాను ఇవ్వు అని ఐస్ క్రీమ్ తింటారనమాట. అప్పుడు కొంతమంది భక్తులు వస్తారు, వచ్చి, ప్రభుపాద్ మీ జాతకం ప్రకారం జ్యోతిష్ శాస్త్రంలో ఉంది ఏమిటి అంటే, మీరు ఇప్పుడు శివుడి యొక్క నామాన్ని తీసుకుంటే మీకు త్వరగా ఆరోగ్యం బాగుంటుంది అని మీ జాతకంలో ఉంది, కానీ అందుకనే అందరూ మేమందరం శివుడి యొక్క నామస్మరణ చేస్తాం. అప్పుడు ప్రభుపాద వారు అంటారు, లేదు లేదు, నాకు శివుడు అంటే ఎంత భక్తి ఉంది గౌరవం ఉంది, కానీ నాకు హరినామమే కావాలి, హరి కృష్ణ మహామంత్రాన్ని జపించండి. అప్పుడు కొంతమంది భక్తులు చెప్తూ ఉంటారనమాట, కానీ ప్రభుపాల వారు ఏమంటారంటే, నాకు వేరే ఏ నామం కూడా వద్దు, నాకు కేవలం హరే కృష్ణ మహామంత్రమే కావాలి. వాళ్ళు అడుగుతారు, జ్యోతిష్ శాస్త్రం మీ మీద ప్రభావం చూపిస్తుందా? ప్రభుపాద అంటే, లేదు లేదు, శుద్ధ భక్తుల మీద జ్యోతిష్ శాస్త్రం యొక్క ప్రభావం ఏమి ఉండదు, అంతా కేవలం కృష్ణుడి యొక్క ప్రభావమే, అంతే తప్ప వేరే ఎవరి యొక్క ప్రభావం కూడా ఉండదు అని చెప్తారనమాట. ఆ సమయంలో అక్కడికి ప్రభుపాదకు వారి దగ్గరికి కీర్తనానంద ప్రభు మరియు బ్రహ్మానంద ప్రభు తమాల కృష్ణ గోస్వామి మహారాజ్ ప్రభుపాల వారికి కావాల్సిన అన్ని చూసుకుంటున్నారనమాట, అన్ని దగ్గర ఉండి చూస్తున్నారు. ఆ సమయంలో ఆయన అక్కడికి వచ్చారు హరికేష్ ప్రభు. ఎక్కడి నుంచి వచ్చారండి ఆయన? ఆ సమయంలో వస్తారు హరికేష్ ప్రభు. ఆయన యుఎస్ నుంచి వస్తారు, యూరోప్ నుంచి ఆయన వచ్చి వాళ్ళు మొత్తం బుక్స్ గురించి అన్నిటి గురించి అన్ని లెక్కలు చెప్తున్నారనమాట. ప్రభుపాద మేము ఇప్పటి వరకు సెకండ్ క్యాంటో శ్రీమద్ భాగవతము 120,000 బుక్స్ ప్రింట్ చేశాము జర్మన్లో, మళ్ళీ కృష్ణ బుక్ ప్రింట్ చేశాము జర్మన్లో 60,000 బుక్స్, ఆ తరువాత 10,000 బుక్స్ ప్రింట్ చేశాము మళ్ళీ ఈశోపనిషత్తు జర్మన్ భాషలో. ఈశోపనిషత్ జర్మన్ భాషలో 10,000 బుక్స్ మీరు డిస్ట్రిబ్యూట్ చేయగలరా అంటే, లేదు ప్రభుపాద మేము ఖచ్చితంగా చేస్తాము అంటే, ఇప్పుడు చూడండి మీరు చెప్పిన ఇది నాకు ఎంత సంతోషాన్ని ఇస్తుందంటే,
ఇది నాకు కావాల్సింది. ఈ విధంగా మీరు చెప్తూ ఉంటే నాకు మళ్ళీ ఊపిరి వస్తుంది అని చెప్తారనమాట. చాలా సంతోషిస్తారు ప్రభుపాల వారు. ఆ సమయంలో మనకు అక్కడికి వస్తారు గిరిరాజ్ మహారాజ్. అక్కడే ప్రభుపాల వారు ఎక్కడ పడుకుని ఉన్న సమయంలో కూడా ఎప్పుడు గిరిరాజ్ మహారాజ్ ప్రభుపాల వారు పక్కనే ఉండి ఆయనకి సేవ చేస్తూ ఉంటారు. ఒకరోజు అర్ధరాత్రి సమయంలో గిరిరాజ్ మహారాజ్ని పిలిచి ప్రభుపాల వారు అడుగుతున్నారనమాట, మీరు కృష్ణ చైతన్యము, నేను వెళ్ళిన తర్వాత మీరు కృష్ణ చైతన్యం ఆ మూమెంట్ని చూసుకోగలరా? అంటే చూసుకుంటా చూసుకుంటామా ప్రభుపాద, మేము చూసుకుంటాము. అంటే మీరు ఆర్గనైజేషను చూసుకోవాలి, మేనేజ్మెంట్ కూడా చూసుకోవాలి, అన్నీ చేయగలరా అడుగుతున్నారనమాట. అంటే అన్నీ చేస్తాం మేము. ప్రభుపాల వారు ఆయన గుచ్చి గుచ్చి అడుగుతున్నారు ఎలా చూసుకుంటారు. నిద్రలో కూడా ఆయనకి అవే గుర్తొస్తున్నాయి, ఎలా చూస్తారో, ఏముంటుందో, ఎలా ఉంటుందో నేను వెళ్ళాక అని. ఆయనకి తెలుసు కృష్ణ ఉంటారు, ఆయన ఆశీర్వాదం ఉంటుంది, కానీ భక్తులు ఏ విధంగా ఉంటారు అని వాళ్ళ మూడు ముందే ప్రిపేర్ చేస్తున్నారనమాట వాళ్ళని. సరే అయితే మీరు బాగా చూసుకుంటారు కదా, అయితే నేను ఇంకా వెళ్తాను అని ప్రభుపాల వారు చెప్తున్నారు. అప్పుడు అక్కడికి ఎవరు వస్తారు అంటే కొంతమంది భక్తులు వస్తారనమాట. గీత నాగరి నుంచి స్వస్వరూప మహారాజ్ చూసుకునే ఒక వాళ్ళు ఏమిటి అంటే, ఇప్పుడు మనం కూడా చూడండి ఇక్కడ మనకి శ్రీకాకుళం దగ్గర కూడా కృష్ణ డివోటీస్ ఉంటారు కదా, హరే కృష్ణ డివోటీస్, మన వాళ్ళు ఇస్కాన్ డివోటీస్. అదే విధంగా ఒక విలేజ్ ఏర్పాటు చేసుకొని అక్కడ అందరూ కలిసి ఉంటున్నారన్నమాట. అప్పుడు చెప్తారు ప్రభుపాల వారు, మీరు వర్ణాశ్రమ విధానాన్ని ఏర్పాటు చేయండి అక్కడ. ఏ విధంగా మన యొక్క ఆ గుణాలని బట్టి ఒక వృత్తి ఏ విధంగా ఉంటుందో వర్ణాశ్రమ విధానము, ఆ విధంగా ఏర్పాటు చేసి మీరు అందరూ కూడా అక్కడే ఉండి ఆ అందరూ కలిసి మీ పంటని మీరే పండించుకొని దాన్ని మాత్రమే మీరు భుజించండి. ఏ విధంగా మనకి అసలు వర్ణాశ్రమ విధానం ఉంటుంది అనేది ఒక ఎగ్జాంపుల్గా మీరు తీసుకురావాలి అని వాళ్ళకి చెప్తారన్నమాట. ఆ సమయంలో అక్కడ ఒక భక్తురాలు ఉంది, ఆమె సత్యభామ. ఆ మాతాజీ ఏం చేస్తుందంటే ప్రభుపాదుల వారి కోసము సాఫ్రాన్ కలర్లో అంటే కాషాయపు రంగులో ఒక షాల్వ నేస్తుందనమాట. ఆమె స్వయంగా చేత్తోని చేసి అల్లి పంపిస్తుంది ప్రభుపాల వారికి. అందులో ఒక లెటర్ కూడా రాసి ఉంచుతుందనమాట, మీరు ఎంతో కృపతోని మాకు కృష్ణ ప్రేమని ఇచ్చారు, అటువంటి గురుదేవులైన మీకు మేము కేవలం ఒక శాలువను మాత్రము పంపిస్తున్నాను అని ఆమె అందులో రాసి పంపిస్తుంది. ప్రభుపాల వారు అది విని సంతోషించి ఆయన మంచం నుంచి లేచి ఆ మంచం మీద శాల్వ వేయమంటారు. వేసిన తర్వాత దాని మీద పడుకుంటారు ప్రభుపాల వారు. పడుకొని ఆయన కన్నీరు కారుస్తారనమాట, దుఃఖపడుతూ అంటారు ఎంత ప్రేమ ఎంత భక్తి మీ అందరికీ నా మీద అని. భక్తుల యొక్క ప్రేమను తలుచుకొని ఆయన చాలా బాధపడతారనమాట ప్రభుపాల వారు. ఆ సమయంలో ఏం జరుగుతుంది అంటే ప్రభుపాల వారు అక్కడ ఉన్న భక్తులందరితో కూడా మాట్లాడుతూ ఉన్నారు, నేను ఇంకా వెళ్తున్నాను, అయితే మీరందరూ కూడా నిర్ణయం చేయండి నా సమాధి మందిరం ఎక్కడ కట్టాలి అని ప్రభుపాల వారు వాళ్ళతో మాట్లాడదనమాట. అందరు కలిసి డిస్కస్ చేసుకుంటారు, మీరు బృందావన్కి వెళ్తే మనకి ఎక్కడైతే కృష్ణ బలరాం మందిరం ఉందో కృష్ణ బలరాం మందిరం పక్కనే బయట మనకి ప్రభుపాల వారి సమాధి మందిరం ఉంటుంది. ఆయన వాళ్ళ ప్రభుపాల వారు చెప్తారనమాట ఎక్కడ సమాధి ఏర్పాటు చేయాలి, ఎలా ఏర్పాటు చేయాలి అన్ని చెప్పిన తర్వాత నేను నా గురు యొక్క సోదరుడి దగ్గర నేను సన్యాస దీక్ష తీసుకున్నాను, ఆయన భక్తి ప్రజ్ఞాన్ కేశవ మహారాజ్, ఆయన యొక్క శిష్యుడు మాతాజీ, ఆయన యొక్క శిష్యుడు ఉన్నారు భక్తి వేదాంత నారాయణ మహారాజ్, మీరు ఆయనని అడగండి ఏ విధంగా చివరి సమయంలో నన్ను సమాధి చేసే సమయంలో మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా ఆయన్ని అడగండి, ఆ మొత్తం సెరమనీ కూడా ఆయనే చూసుకుంటారు, ఆయనకే చెప్పండి, మీరు ఆ మొత్తం సెరమనీ బాధ్యత కూడా ఆయనే చూసుకుంటారు, మీరు ఏ విషయమైనా ఆయన్ని అడగండి అని చెప్తారనమాట. ఆ తర్వాత మనకి ప్రభుపాదుల వారిని చూడడానికి వాళ్ళందరూ కూడా వస్తారు, భక్తి వేదాంత నారాయణ మహారాజు మరియు భక్తి ప్రజ్ఞాన కేశవ మహారాజు వాళ్ళందరూ కూడా వస్తారు ప్రభుపాదుల వారిని
చివరి సమయంలో కలుసుకోవడానికి. అప్పుడు ప్రభుపాద వాళ్ళని చూడగానే వాళ్ళందరికీ క్షమించమని అడుగుతున్నారు. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతారు, ఎందుకు క్షమించమని అడుగుతున్నారు, మీరేం తప్పు చేశారని. అంటే ఆయన అంటారు, లేదు లేదు, మీ ఐడియాలజీలో నా ఐడియాలజీలో కొంత వ్యత్యాసం ఉంది, అందుకని నేను ఒక్కొక్కసారి మీరు చెప్పింది నేను పాటించలేకపోయాను, నేను ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించండి అని అడుగుతున్నారన్నమాట. వాళ్ళందరికీ కూడా చాలా బాధ అనిపిస్తుంది, లేదు లేదు మీరేం తప్పు చేశారని, మీరు అంత ప్రపంచమంతా కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేశారు, మీరు ఏ తప్పు చేయలేదు, మీరు ఆ విధంగా అడగొద్దు అని చెప్తారన్నమాట. అప్పుడు భక్తులందరూ కూడా వాళ్ళ మధ్యలో వాళ్ళు అనుకుంటున్నారు, ప్రభుపాదుల వారిని అడుగుతున్నారన్నమాట, ప్రభుపాద మేము ఏం చేస్తే మీకు నచ్చుతుంది, మమ్మల్ని ఏం చేయమంటారు, మేమేం చేస్తే మీకు నచ్చుతుంది. అప్పుడు ఆయన ప్రభుపాద వారు ఏమంటారంటే, మీరు ఒకళ్ళతో ఒకళ్ళు కోఆపరేట్ చేసుకుంటే నాకు ఎక్కువగా ఇష్టం, ఒకళ్ళతో ఒకళ్ళు మీరు ఎంత ప్రేమగా ఉంటే నాకు అంత ఇష్టం అని ప్రభుపాద వారు చెప్తూ ఉంటారు. అప్పుడు కీర్తనానంద మహారాజుకి చాలా బాధ అనిపిస్తుంది అన్నమాట. ఎలా అయినా సరే అందరు భక్తులందరూ కలిసి మాట్లాడుకుంటారు, మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వస్తారన్నమాట. ఏమిటి అంటే, ప్రభుపాదుల వారు వెళ్ళకూడదు, ఆయనకంత శక్తి ఉంది, ఆయన తలుచుకుంటే ఇక్కడే ఉండవచ్చు, ఆయన భగవద్ధామం వెళ్ళాల్సిన అవసరం లేదు మనందరినీ విడిచి, అందుకని మనం అందరం కూడా వెళ్ళి అడుగుదాం ప్రభుపాదుల వారిని. అందరు కూడా వెళ్ళి అడుగుతారు, ప్రభుపాద మీరు మమ్మల్ని విడిచి వెళ్ళకండి, మాతో ఉండండి, ఇంకా మీరు ఇంకా భాగవతం ఇంకా పూర్తి చేయలేదు, ఇంకా కృష్ణ చైతన్యం ఇంకా చేయాల్సింది చాలా ఉంది, మీరు ఇప్పుడు ఇలా వెళ్తే ఎలా, ఒక్కళ్ళు మీరు వెళ్తే ఎలా, మేమందరం ఏమైపోతాం, ఇంకా కృష్ణ చైతన్య ఉద్యమం ఇంకా ఉంది, మీరు కాస్త ఇంకొన్ని రోజులు ఉండండి అని అందరూ ప్రతిలాడతారనమాట. అప్పుడు ప్రభుపాదుల వారు ఏమంటారంటే, సరే అయితే మేము ఇంతకు ముందు అప్పుడు మీకు కూడా ఆరోగ్యం బాగాలేదు కదా, 1960 ఆ సమయంలో కొన్ని రోజులు మీకు ఆరోగ్యం బాగాలేదు, 60 కాదండి, మీకు ఆరోగ్యం బాగాలేదు 60లోనే, ఆ సమయంలోనే కొంచెం 60 తరువాత, అప్పుడు నేను మేమందరం ప్రార్థించాము మీ ఆరోగ్యం బాగుంది కదా, అందుకని ఇప్పుడు కూడా మమ్మల్ని అందరినీ అలా అడగమంటారా, అప్పుడు మీ ఆరోగ్యం మళ్ళీ బాగుంటుందేమో. అప్పుడు ప్రభుపాల వారు చెప్తారనమాట, అయితే మీరు కావాలంటే కృష్ణని అడగండి, నా చేతుల్లో ఏం లేదు, ఇంకా నాకు ఇక్కడ ఉండాలని కోరిక కూడా లేదు, ఒకవేళ మీరు అడగండి కృష్ణుడు కోరుకుంటే, కృష్ణ మీకు ఇష్టమైతే అని అడగండి అని చెప్తారనమాట. అప్పుడు ప్రభుపాదుల వారు వాళ్ళందరూ దుఃఖిస్తూ ఉంటే, సరే అయితే నేనేం చేస్తే ఇప్పుడు మీకు ఇష్టం చెప్పండి, అంటే మీరు ఇక్కడే ఉండాలి, అయితే సరే నేను ఉంటాను, ఏం చేయాలి ఇప్పుడు నేను, అంటే మీరు మంచిగా ఆహారం తీసుకోవట్లేదు, తీసుకోవాలి అయితే తీసుకుంటాను, ఏం కావాలి, జ్యూస్ తీసుకురామా, అంటే సరే జ్యూస్ తీసుకురండి నేను ఇప్పుడే తాగేస్తాను అని జ్యూస్ తీసుకొని ఇస్తారు, జ్యూస్ తాగేస్తారు. ఆ తర్వాత ఇంకేం కావాలి, ఇంకేం తీసుకురమ్మంటారు, స్ట్రాబెర్రీస్ ఉన్నాయా, అంటే ఉన్నాయి 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 ప్రభుపాద్ అని వెళ్ళి అందరు స్ట్రాబెర్రీ జ్యూస్ తీసుకొని వస్తారనమాట, స్ట్రాబెర్రీ జ్యూస్ కూడా తాగుతారు. ఇప్పుడు మీకు సంతోషమా, ఇప్పుడు మాకు సంతోషం, సరే అయితే అని వాళ్ళందరినీ కాసేపు ఓదార్చి అక్కడి నుంచి పంపించేస్తారు. అంటే ఆయన యాక్చువల్గా ప్రభుపాద వారు వెళ్తారు ఆయనకి తెలుసు, కానీ అప్పుడు వాళ్ళు బాధపడుతున్నారని వాళ్ళని సంతోషపెట్టడం కోసము వాళ్ళు ఏం కోరుకుంటే అదే చేస్తున్నారన్నమాట. అలా జ్యూస్ తాగేస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అంటే, ప్రభుపాదుల వారు అందరు అడుగుతున్నారన్నమాట, మీ రుణం మేము ఈ జన్మలో తీర్చుకోలేం ప్రభుపాద్, మీ కారణం వల్లనే మేము అందరం కూడా ఇక్కడ ఉన్నాం, మీరే లేకపోతే మేమందరం కూడా ఇక్కడ ఉండేవాళ్ళం కాదు అని అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారన్నమాట. ఆ విధంగా ప్రభుపాదుల వారు భక్తులకి సంతోషం కలిగించడం కోసం వాళ్ళు ఏం చెప్తే ఏం కోరుకుంటే అదే చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో ప్రభుపాల వారు చెప్తున్నారన్నమాట, భక్తులు మేమందరం ఏ విధంగా ఉంటే మీకు సంతోషము అని భక్తులు అడుగుతూ ఉన్నారు. అప్పుడు ప్రభుపాల వారు చెప్పారు, ఒకటే వాళ్ళకి ఇచ్చిన లాస్ట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట, ఎలా ఉండాలి భక్తులు అని, మీరందరూ యునైట్ గా ఉంటే, కలిసి ఉంటే నాకు ఇష్టం, ఒకళ్ళతో ఒకళ్ళు గొడవలు పెట్టుకోకుండా ఉంటే నాకు చాలా ఇష్టం. ఆ తర్వాత ఇంకేమంటారంటే, కృష్ణ చైతన్యాన్ని మీరు ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపకుండా సాధన చేస్తే నాకు చాలా ఇష్టము, అదే విధంగా ప్రతి మూలకి కూడా కృష్ణ చైతన్యాన్ని మీరు ప్రపంచంలోని ప్రతి మూలకి కూడా కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేస్తే
నాకు చాలా ఇష్టం. ఈ విధంగా కృష్ణ చైతన్య మూమెంట్ ని మీరు పూర్తిగా ప్రపంచం అంతా కూడా స్ప్రెడ్ చేయండి. అలా చేస్తే నాకు ఇష్టం. సరే, అందరు కూడా ప్రభుపాల వారు ఏం చెప్తున్నారో అది శ్రద్ధగా వింటున్నారన్నమాట. ఆ సమయంలో ఇంకా ఆయన ఏం చేయలేకపోయారు, వాళ్ళందరినీ ఓదార్చి ఇంకా కేవలం గదిలోనే ఉంటున్నారన్నమాట. గదిని విడిచి బయటకు వెళ్ళట్లేదు. చాంటింగ్ చేయడానికి కూడా ఆయనకు ఓపిక లేదు. కానీ ఏం చేస్తున్నా, ఆయన దగ్గర డిక్టాఫోన్ ఉంది కదండి, డిక్టాఫోన్ భక్తులు ఆయన దగ్గర పెడితే భాగవతం అప్పుడు కూడా ట్రాన్స్లేషన్ చెప్తూ ఉన్నారు. మళ్ళీ వాళ్ళ తర్వాత దాన్ని రాసుకోవచ్చని ట్రాన్స్లేట్ చేస్తున్నారు భాగవతం. అయితే కొంతమందికి ఆ సమయంలో అంట కొంతమంది భక్తుల కంటే సందేహం వచ్చింది. మరి ప్రతిరోజు 16 మాలలు చెయ్యాలి కదా, ప్రతిరోజు హరే కృష్ణ మహామంత్రం జపించాలి, మరి ప్రభుపాల వారు జపించడం లేదు అని కొందరికి సందేహం వచ్చిందంట, కొంతమంది భక్తులకి. అప్పుడు వెళ్ళి వాళ్ళు ప్రభుపాల వారు సందేహం వచ్చిన వాళ్ళకి వేరే భక్తులు చూపించారనమాట. ప్రభుపాల వారి నోరు ఆయన ఇలా తెరిసి తెరిసి చూస్తే నాలుక మాత్రం లోపల కదులుతూనే ఉందంట ప్రభుపాల వారిని. అంటే ఆయన పడుకొని ఉన్నా నిరంతరం హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూనే ఉన్నారు. బయటికి చూడ్డానికి అది వినిపించకపోవచ్చు, కానీ మనసులో మాత్రము హరే కృష్ణ మహామంత్రాన్ని ఆయన ఆపలేదు. మనం చూడండి, ఎప్పుడైనా సరే, అప్పుడు ఆ ప్రభుపాల వారి పరిస్థితి ఎలా ఉందంటే, పూర్తిగా అంట ఇక ఫ్లెష్ అనేది లేదు, పూర్తిగా బోన్స్ మీద స్కిన్ అతుక్కొని ఉంది అంతే, కేవలం చర్మమే ఉంది, బోన్స్ కనిపిస్తున్నాయి, కొంచెం కూడా ఫ్లెష్ అనేది లేదు, కండ లేదు. ఆ విధంగా ఉన్న వాళ్ళకంట మనకు భౌతికంగా చూస్తే వాళ్ళకి చాలా చాలా పెయిన్ఫుల్ గా ఉంటుందంట సిచ్యువేషన్, చాలా దుఃఖపడతారట, వాళ్ళు బాగా రోదిస్తారట, ఏడుస్తారంట ఆ బాధ తట్టుకోలేక, అటువంటి శరీరం. కానీ ప్రభుపాల వారు ఎలా ఉన్నారంటే, ఆయనలో ఏ దుఃఖము ఆయన బయటికి చూపించడం లేదు. డాక్టర్స్ ని తీసుకొని వస్తే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, ఈయనకి ఇలాంటి సిచ్యువేషన్ లో చాలా దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది, ఈయన ఇంటి ఇలా నార్మల్ గా ఉన్నాడు అని వాళ్ళే ఆశ్చర్యపోయారనమాట. అయితే ఆ సమయంలో కూడా ప్రభుపాల వారు హరే కృష్ణ మహామంత్రం జపిస్తూనే ఉన్నారు నిరంతరంగా. మనం చూడండి, ఎప్పుడైనా మీకు ఎప్పుడైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు, ఎంతో ఆరోగ్యం అవసరం లేదండి, మనకి ఎప్పుడైనా జ్వరం వచ్చిందనుకోండి, జ్వరం బాగా ఉన్నప్పుడు కూడా మనము మంచం మీద పడుకొని కృష్ణుని మనసులో తలుచుకుంటామేమో, పూర్తిగా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించలేము. పూర్తిగా నామం జపించాలి అంటే కొంత శక్తి ఉండాలి. మీకు ఎప్పుడైనా అనుభవైందా మాతాజీ ఇలా ఆరోగ్యం బాగాలేనప్పుడు? అవును మాతాజీ, పూర్తిగా జపించలేము. పూర్తిగా లోపల లోపల ఇప్పుడు జపించాలంటే చాలా కష్టం కదా మాతాజీ. ఏకాగ్రత లోపల అంత చెప్పుకుంటాము ఏకాగ్రత మనసులో. కుదరదు మాతాజీ, ఆరోగ్యం బాగాలేకపోయేసరికి మనసు పెట్టలేకపోతాం, ఏదో మనసు కొంచెం అనుకుంటాం కానీ పెట్టలేకపోతాం, మనసులో చెప్పుకోవడం అలాంటిది తప్ప బయట చెప్పలేము మాతాజీ. అలాంటిది ప్రభుపాదుల వారు మాత్రము ఎంత భక్తి శ్రద్ధలతోని అప్పుడు కూడా చేస్తూ ఉన్నారు, కానీ బయట వాళ్ళకి వినిపించట్లేదు. ఆ సమయంలో ప్రభుపాదుల వారి యొక్క గురు సోదరులు ఉన్నారు కదా, అందరూ వస్తున్నారు ప్రభుపాదుల వారిని చూడడానికి. ఆ సమయంలో వచ్చారంటే ఆయనకి నిష్కించన కృష్ణ మహారాజ్, ఆయన వచ్చి ప్రభుపాదుల వారిని చూసి ఆయన అంటున్నారనమాట, మీరందరూ భక్తులు, మీరందరూ దుఃఖిస్తున్నారు, చూడండి మీ గురువు గారు ఎలా ఎలా ఉన్నారో. యాక్చువల్గా ప్రభుపాదుల వారి శరీర రంగు ఏమిటంటే గోధుమ రంగు, అంటే నార్మల్ ఇండియన్ కలర్ అనమాట, అంటే ఎక్కువగా రంగు ఉండేవారు, చామన ఛాయ రంగులో ఉండేవారు ప్రభుపాదుల వారు. అటువంటి ప్రభుపాదుల వారి శరీరం అంట గోల్డెన్ కలర్ లో మెరిసిపోతూ ఉందంట, ఆ శరీర రంగు మారిపోయిందంట, పూర్తిగా గోల్డెన్ కలర్ లోకి వచ్చేసింది. ఆయన చూసి చెప్తున్నారు, చూడండి మీ గురు మహారాజ్ ఎలా ఉన్నారు, ఆయన చూడ్డానికి అలా ఉన్నారు కానీ ఆయన ఆల్రెడీ కృష్ణ భగవాని యొక్క లీలల్లోకి వెళ్ళిపోయారు, ఆయన లీలల్ని స్మరించుకుంటూ ఉన్నారు, ఈయన ముక్త స్థితిలో ఎంతో ఆనంద స్థితిలో ఉన్నారు మీ గురు మహారాజ్ అని, ఆయన శరీరం యొక్క దివ్యత్వాన్ని గురించి ఆ వచ్చిన గురు సోదరులు చెప్తున్నారంట భక్తులకి, అక్కడ ఉన్న గురు మహారాజ్ శిష్యులకి. వాళ్ళందరూ కూడా చూశారు, ఆయన మొహంలో ఎక్కడ కూడా దుఃఖం అనేది లేదు, బయటికి చూపించడం లేదు. అప్పుడు వచ్చిన వాళ్ళని చూసి ప్రభుపాల వారు వాళ్ళని కూడా పిలిచి మంచిగా మాట్లాడి వాళ్ళందరినీ కూడా అడుగుతున్నారనమాట, నేను ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించండి అని అందరినీ అదే అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళ గురు సోదరుల యొక్క మూమెంట్ వేరు, ఈయనది వేరు, ప్రభుపాల వారిని గురు వాళ్ళ గురు మహారాజ్ ఏం చెప్పారో వాళ్ళు అంత ఫాస్ట్ గా కృష్ణ భక్తి ప్రచారం చేయలేకపోతున్నారు అని స్వయంగా స్త్రీల ప్రభుపాల వారి ఇస్కాన్ మూమెంట్ ని స్టార్ట్ చేశారు.
అప్పట్లో వాళ్ళందరూ కూడా ప్రోపాల వారికి సహకరించలేదు. ఎక్కడైనా ఏ విధంగా అయినా నేను మిమ్మల్ని బాధ పెట్టానా అని ప్రోపాల వారు ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరు క్షమించమని అడుగుతున్నారు. మనకి ప్రభుపాదుల వారు ఏ విధంగా ఉన్నారంటే, ఇది మనం చూడవచ్చు, ఇది ఎవరు, వెరీ 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 అడ్వాన్స్ డివోటీస్ అనమాట. ఇంత అడ్వాన్స్ డివోటీస్ కేవలం గురు స్థాయిలో ఉన్న వాళ్ళు మాత్రమే ఉంటారు. ఎంత వినయం అంటే, చివరి సమయంలో అంత గొప్ప భక్తుడు అయ్యుండి అంత కృష్ణ చైతన్య ఉద్యమాన్ని స్ప్రెడ్ చేసి ఆ సమయంలో ఎక్కడ కూడా కొంచెము కూడా నేను చేశాను అనే అహంకారం లేదు. ఇంకా వచ్చిన ప్రతి భక్తుడికి క్షమించమని అడుగుతున్నారు. నేను ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించండి అంటే, చివరికి ప్రభుపాల వారు ఏం చెప్తున్నారంటే, అసలు ఒక భక్తుడు మరణించే సమయంలో ఇప్పటి వరకు ఏం చెప్పారు, ఒక గృహస్థు ఎలా ఉండాలి, ఒక భక్తుడు ఎలా ఉండాలి, భక్తుడు గురు భక్తి ఎలా ఉండాలి, కృష్ణ చైతన్యాన్ని ఎలా ప్రచారం చేయాలి, ఇప్పటి వరకు చూపించారు. ఏ విధంగా పుస్తకాలని ట్రాన్స్లేషన్ చేయాలి, ఏ విధంగా పుస్తకాలు ప్రింట్ చేయాలి, ఏ విధంగా వితరణ చేయాలి, మొత్తం ప్రపంచం అంతా ఏ విధంగా ప్రచారం చేయాలో చూపించి చివరి సమయంలో ప్రభుపాదుల వారు చూపిస్తున్నారు, ఒక భక్తుడు అనేవాడు ఏ విధంగా మరణించాలి, మరణించే సమయంలో మనం ఏ విధంగా ఉండాలి. చివరి ఎంత దుఃఖ పరిస్థితుల్లో అయినా ఒక భక్తుడి యొక్క సిచ్యువేషన్ ఎలా ఉండాలి, ప్రతి ఒక్కళ్ళకి ఆదర్శంగా ఉన్నారన్నమాట భక్తులందరికీ. ఆయన శిష్యులకి చూపిస్తున్నారు మరణం ఏ విధంగా ఉండాలి ఒక భక్తుడికి అని. ప్రతి ఒక్కళ్ళతో కూడా ఎంతో ఇంకా ప్రేమగా ఉంటున్నారు. అసలు ఆయన ప్రేమ ఎంత చూపిస్తున్నారు అంటే, ఆ సమయంలో అక్కడికి వాళ్ళ యొక్క సోదరి వచ్చింది. ఆ సోదరి వచ్చినప్పుడు ఆమె కూడా రాగానే ప్రభుపాదుల వారు ఆమెను చూసి క్షమించమని అడిగారు. నేను నీకు సరైన సోదరుడిగా ఉండలేకపోయాను అని క్షమించమని అడుగుతుంటే వాళ్ళ సోదరి బాధపడుతుంది, ఎందుకు అలా చెప్తున్నావు, నీ అంత గొప్ప సోదరుడు ఎవరికైనా దొరుకుతారా, చెప్పు నీ కోసం నేను ఏం తయారు చేయను అని ఆమె అడుగుతుంది. ఏం చేయను, ఏం చేస్తావు నా కోసం, అయితే నువ్వు పూరి తయారు చేయి. పూరి తయారు చేయమంటే సరే నేను చేస్తాను, పూరి తయారు చేస్తాను నీ కోసం. అప్పుడు అక్కడ ఉన్న శిష్యులందరూ అంటారనమాట, ప్రభుపాల్ మీరు ఇప్పుడు మీ ఆరోగ్య పరిస్థితి ఇలా ఉంది, మీరు ఇప్పుడు ఎలా పూరి తింటారు, అంటే మీకు తెలియదు నా సోదరి ఒక భక్తురాలు, ఒక వైష్ణవి, ఆమె చేసింది ఏదైనా ప్రసాదం, కృష్ణ ప్రసాదం, నేను తినగలను అంటే భక్తులందరూ బాధపడుతున్నారు అనమాట. ఆయన కోరికనేమో పూరి తినాలని, కానీ ఆయన ఆరోగ్యమేమో అసలు బాగాలేదు. ఆయన మాట వినాలా లేదా వద్దా, వినకపోతే తప్పు, ఆయన కోరిక తీర్చకపోయినా తప్పే, ఏం చేయాలి అని వాళ్ళలో వాళ్ళు మదన పడుతూ ఉన్నారనమాట. అదే సమయంలో అక్కడికి వచ్చారు ఎవరు అంటే లోకనాథ్ మహారాజు. లోకనాథ్ మహారాజు ఆయన ఆ సమయంలో వచ్చి చెప్పారనమాట ప్రభుపాల వారికి, నేను ఇది ఒక పాదయాత్ర స్టార్ట్ చేశాను ప్రభుపాద్, మొత్తం ఎడ్ల బండి మీద మేము తిరుగుతూ అన్ని ప్రదేశాలకి ప్రచారం చేస్తాము, ప్రచారం చేస్తాము, పుస్తక వితరణ చేస్తాము ఎడ్ల బండి ద్వారా. ఎంతో సంతోషిస్తారనమాట ప్రభుపాల వారు, అవునా నువ్వు అలా ప్రచారం చేస్తావా, అయితే నేను కూడా వస్తాను. మీరు ఎలా వస్తారు, మీరు ఎలా రాగలరు, అయితే నేను రాలేనా, అయితే మనము బృందావన పరిక్రమకు వెళ్దామా అని అడుగుతారు లోకనాథ్ మహారాజ్. సరే సరే అయితే నేను బృందావన పరిక్రమకు వస్తాను మీతో పాటు. శిష్యులందరూ అంటారు బృందావన పరిక్రమకి మీరు ఎలా వెళ్ళగలరు ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో, అక్కడ రోడ్స్ కూడా బాగాలేవు. అయితే కొంతమంది శిష్యులు అంటారనమాట, అయితే నన్ను గోవర్ధన పరిక్రమకి తీసుకొని వెళ్తాం మిమ్మల్ని, అక్కడ రోడ్ బాగుంటుంది, అక్కడికి మీరు వెళ్ళవచ్చు. కొంతమంది డివోటీస్ వచ్చి అంటారు అసలు మీరున్న తమాలకృష్ణ మహారాజ్ వచ్చి అంటారనమాట, బృందావన పరిక్రమ ఏదైనా ఇప్పుడు మీరు వెళ్ళలేరు, మీ ఆరోగ్యం అస్సలు బాగాలేదు, అయితే సరే చెయ్య చెప్పండి మీకేం కావాలి, ఇప్పుడు నేను వెళ్ళకూడదు అదేనా మీకు కావాలి, సరే అయితే మీరు అలా సంతోషిస్తారా, సరే అయితే నేను వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. వాళ్ళు ఏది కోరుకుంటే అదే చేస్తున్నారనమాట. ఇప్పుడు మనం చూడండి, ఆ సమయంలో మనకి వెళ్ళాలని ఉంటే మీరు ఎందుకు మమ్మల్ని ఫోర్స్ చేస్తున్నారు, ఎందుకు వెళ్ళదు, నాకు వెళ్ళాలని ఉంది, నాకు తినాలని లేదంటే నాకు వద్దు, కావాలి అంటే కావాలి. కానీ ఆయన అలా కాదు, ఆయనకి ఏది ఇష్టం అనేది లేదు పక్కకు పెట్టేసి, ఆయన భక్తులు ఆయన శిష్యులు ఏం చెప్తే అదే, మీరు ఏం చెప్తే అదే చేస్తాను, వద్దా సరే అయితే నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను, రూమ్లోనే ఉంటాను. ఆ సమయంలో ఇంకా ప్రభుపాదుల వారి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఇంకా కేవలం గదిలోనే ఉంటున్నారు, గదిలోనే ఉంటూ నామస్మరణ చేసుకోవడము,
ఏదైనా ఓపిక ఉన్నప్పుడు ఆయన డిక్టాఫోన్లో ఏమైనా చెప్తే వాళ్ళు రికార్డ్ చేస్తూ ఉన్నారనమాట. చివరి సమయం వరకు, ఓపిక ఉన్నంత వరకు ఆయన డిక్టాఫోన్లో చెప్తూనే ఉన్నారు, ప్రీచ్ చేస్తూనే ఉన్నారు. భక్తులందరూ అక్కడే కూర్చొని ఉన్నారు, అందరు కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తన చేస్తూనే ఉన్నారు. ఇంకా ఆయనకు అంత ఓపిక కూడా లేదు ఆ సమయం. కేవలం కళ్ళు మూసుకొని అలా ఆయన మనసులో చెప్పుకుంటారేమో హరే కృష్ణ మహామంత్రం, అది ఎవరికీ వినిపించడం లేదు. కానీ ఆయన ఆయన శిష్యులందరూ చుట్టూ, మంచం చుట్టూ అందరు కూర్చున్నారన్నమాట. అందరు కూర్చొని హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూనే ఉన్నారు, జపిస్తూ ఉన్నారు, బాధపడుతున్నారు, దుఃఖపడుతున్నారు, జపిస్తున్నారు. ఆ విధంగా చివరి సమయం వచ్చేసింది. శ్రీల ప్రభుపాల వారు ఆయన మార్చి నెలలో 1977 లో ఒకరోజు సాయంత్రం 7:30 గంటలకి శ్రీల ప్రభుపాల వారు, ఆయన ఏ గదిలో ఉన్నారో బృందావనంలో అదే గదిలో తుది శ్వాసను విడిచారు. భక్తులందరికీ ఎంతో దుఃఖం కలిగింది, అందరు బోరున ఏడుస్తున్నారు, విలపిస్తున్నారు. అలా ఎవరి దుఃఖం ఎంతగా ఉంది అంటే, మన సర్వస్వం కోల్పోయినప్పుడు మనకి ఎంత దుఃఖం వేస్తుందో అంత దుఃఖం. వాళ్ళు అక్కడ ఉన్న ప్రతి శిష్యుడికి కూడా శ్రీల ప్రభుపాదుల వారి సర్వస్వం, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో గట్టిగా రోదిస్తూ ఉన్నారు, రోదిస్తూ ఉన్నారు, చాంటింగ్ చేస్తున్నారు, రోదిస్తున్నారు, చాంటింగ్ చేస్తున్నారు. ఇంకా అదే ఆ సమయంలో ప్రభుపాదుల వారు కోరుకున్నారు కదా, ఎలా అయినా ఆయన్ని తీసుకొని వెళ్ళాలి అని చెప్పి గోవర్ధన పరిక్రమకి ఆయన్ని పల్లకిలో కూర్చోబెట్టి ఆ పల్లకిని గోవర్ధన పరిక్రమ చేయిస్తారనమాట. చివరి సమయంలో అక్కడికి మొత్తము అందరూ ఆయన శిష్యులు, ఆయన భక్తులు అందరు కూడా వస్తారు, అన్ని ప్రదేశాల నుంచి వస్తారు. బృందావనంలో ఎక్కడైతే కృష్ణ బలరామ మందిరం పక్కన నిర్ణయం చేసుకున్నారో అక్కడ శ్రీల ప్రభుపాదుల వారి యొక్క సమాధి మందిరాన్ని నిర్మిస్తారు. ఆ సమాధి మందిరం కూడా మీరు వెళ్తే శ్రీల ప్రభుపాదుల వారి చివరి సమాధి ఎలా జరిగింది అని మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేయండి మాతాజీ, మీకు చివరి క్లిప్పింగ్స్ దొరుకుతాయి ప్రభుపాల వారికి ఎలా ఏ విధంగా మనకి ప్రభుపాల వారి యొక్క శరీరాన్ని ఏ విధంగా సమాధి చేశారు అని. అంటే ఆయనది పూర్తిగా ఆధ్యాత్మికమైన శరీరం అనుకోండి, అందుకని ప్రభుపాల వారిని సమాధి చేసిన ఆయన సమాధిలో నుంచి కూడా మాట్లాడతారు మన కోసము. పేరుకు మనము అలా అనుకుంటాం, సామాన్యంగా మనలాంటి శరీరం కాదు ప్రభుపాల వారిది, ఆధ్యాత్మికమైన శరీరం. ఆయన సమాధి మందిరంలోంచి ఆయన మాట్లాడగలరు, ఆయన పలుకగలరు. చివరి సమయంలో ఆయన యొక్క గురు సోదరుల యొక్క శిష్యుడు ఆయన సమాధి శర్మని పూర్తి చేస్తారు. ఆ విధంగా శ్రీల ప్రభుపాదుల వారి యొక్క సమాధి మందిరం పూర్తి చేసిన తర్వాత భక్తులందరూ కూడా తీవ్రమైన దుఃఖంలోకి వెళ్ళిపోతారు. మనకి ఎవరైనా ఒక లెజెండ్స్ చూడండి, ఎవరైనా లెజెండ్స్ మరణించినప్పుడు వాళ్ళు ఎంత గొప్ప మూమెంట్ తీసుకొచ్చినా తర్వాత ఆ మూమెంట్ అంతా కూడా కొలాప్స్ అయిపోతుంది, అదంతా ముందుకు వెళ్ళదు. అది పూర్తిగా అలాంటివి ఇంకా సంస్థలు నడిపిస్తూ ఉంటారు కానీ అంత గొప్పగా అవి రన్ అవ్వు అనమాట, సక్సెస్ఫుల్ గా ఉండవు. కానీ శ్రీల ప్రభుపాదుల వారు మన ఇస్కాన్ మూమెంట్ ని ఎలా డిజైన్ చేశారు అంటే, ప్రభుపాదుల వారు ఉన్నా లేకపోయినా ఈ మూమెంట్ కృష్ణ చైతన్యం అనేది ఎప్పుడు ఉండాలని, ఈ కృష్ణ చైతన్యం మొత్తం ప్రపంచం నలుమూలలా ఎలా వ్యాప్తి చెందాలి అని ఆయన ఆ విధంగా డిజైన్ చేసి వెళ్ళారు. ఎప్పుడు కూడా మూమెంట్ ఆగకూడదు అని. కానీ ఆ సమయంలో చాలా భక్తులందరూ చాలా దుఃఖపడ్డారు, నిరాశ చెందారు, కొంత అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేశారు, కానీ ఎప్పుడు కూడా ఈ మూమెంట్ అనేది ఆగలేదు, అలా ముందుకు వెళ్తూనే ఉంది. శ్రీల ప్రభుపాదుల వారు ఉన్నప్పుడు కేవలం 108 మందిరాలు మాత్రం ఆయన స్థాపించారు. ఇప్పుడు కేవలం కాదండి, ఆ నెంబర్ లో మనకు తక్కువ అనిపించవచ్చు, కానీ ప్రభుపాల వారు ఒంటరిగా ఇంత సాధించారు కేవలము 11 సంవత్సరాల సమయంలో. అంటే ముందు 1 సంవత్సరం కేవలము ఆయన ఏం చేయలేకపోయారు, ముందు 10 సంవత్సరాలలోనే ఆయన చేసినది మొత్తం 108 మందిరాలు. 1 సంవత్సరం కేవలం అక్కడికి వెళ్ళి ఎలా ప్రచారం చేయాలని ముందు అర్థం చేసుకున్నారు, అదంతే. ఇప్పుడు మనకున్న ఇస్కాన్ టెంపుల్స్ మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ లో 850 మందిరాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా పెరిగిపోయి ఉండొచ్చు, ఇప్పుడు ఇంకా పెరిగింది నెంబరు.
ఇంకా నెంబర్ ఇంకా పెరిగిందనమాట. 880 కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువనే ఉన్నాయన్నమాట. ప్రభుపాల వారి మూమెంట్ ఎలా ఎలా ఎంత పెరిగిపోయిందంటే, ఎన్నో పుస్తకాలను వితరణ చేశారు. ఎన్ని పుస్తకాలను వితరణ చేశారంటే, శ్రీల ప్రభుపాదుల వారు ఒక్కరే ఒంటరిగా 2 సార్లు 700 శ్లోకాలను 2 సార్లు శ్రీమద్ భగవద్గీతకి భాష్యాన్ని రచించారు. శ్రీమద్ భాగవతం 18,000 శ్లోకాలకి భాష్యాన్ని రచించారు. చైతన్య చరితామృతం 11,000 కొన్ని చిల్లర ఉన్నాయన్నమాట శ్లోకాలు, 11,000 పై చిలుకు శ్లోకాలకి భాష్యాన్ని రచించారు. 80కి పైగా పుస్తకాలను రాశారు ప్రభుపాల వారు. అవన్నీ కూడా ప్రపంచ నలుమూలల కూడా మొత్తం ప్రతి 7 సెకండ్లకి ఒక ప్రభుపాదుల వారి పుస్తకాన్ని వితరణ జరుగుతూ ఉంది. ఎన్ని వేల పుస్తకాలంటే, అప్పుడు జరిగినంత పుస్తక వితరణ ఇప్పటికీ కూడా జరగట్లేదు. కానీ ఇప్పటికీ పుస్తక వితరణ చెయ్యాలి అని ప్రతి ఒక్క ఇస్కాన్ భక్తుడు కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకాల్లోనే ఉంది అంత మహత్తు. ఎవరైతే ఆయన పుస్తకాలను ఒకసారి చదువుతారో, ఇంకా వెంటనే కృష్ణుణ్ణి చూడగానే ఎలా ఆకర్షింపబడతారో ప్రతి ఒక్క భక్తుడు, ప్రభుపాల వారి పుస్తకం ఒకసారి చదివిన వాళ్ళు ఎప్పటికీ కూడా మర్చిపోలేరు అనమాట. ప్రభుపాల వారి భాష్యాలు ఆ విధంగా ఉంటాయి. ఏ విధంగా మనకి వ్యాస భగవానుడు ఎందులో అయినా చూడండి, వ్యాస భగవానుడు మనకి అన్ని వ్యాసదేవుడే అన్నిటికీ మనకి వేదాలని విభజించారు. పురాణాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు అన్ని ఆయనే రచించారు. ఏ విధమైన మనకి సందేహం వచ్చినా వ్యాస భగవానుడు ఆయన యొక్క రాసిన శాస్త్రాలని అధ్యయనం చేస్తూ ఉంటారు ఆచార్యులు అందరూ కూడా. కానీ మనకి ఇప్పుడు ఈ కలియుగంలో మనందరికీ కూడా వ్యాస భగవానుడు ఎవరు అంటే, శ్రీల ప్రభుపాదుల వారు. శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకంలో ఏం చెప్తే అదే వేదం, అదే శాస్త్రం మనందరికీ. ఎలా అంటే, ప్రతి ఒక్క భక్తుడికి కూడా శ్రీల ప్రభుపాదుల వారు ఒక శిక్షా గురువు. మనకి దీక్షా గురువులు ఎంతమందైనా ఉండవచ్చు, అది వాళ్ళు మారవచ్చు, కానీ ప్రతి ఒక్క ఇస్కాన్ భక్తుడికి కూడా శిక్షా గురువు అంటే శ్రీల ప్రభుపాదుల వారు. ఆయన పుస్తకాల యొక్క ప్రభావం అది. ఆయన పుస్తకాలని ఇప్పుడు మీరు చదువుతూ ఉండండి, మీరు ఇంకా ఏదైనా ఒక శాస్త్రాన్ని తీసుకొని చదవండి, చదువుతూ ఉంటే చదివితే అది అర్థమైపోతుంది, మళ్ళీ చదివినా అది గుర్తొస్తుంది, అందులో ఇంకేముంది అనిపిస్తుంది. కానీ ప్రభుపాదుల వారి పుస్తకాలు, మీరు ఇదే భగవద్గీత శ్లోకాలని అది చదివిందే మళ్ళీ చదవండి, మళ్ళీ చదవండి. మనకు ఈ రోజు చదివితే మనకు అర్థమైన దానికి మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత అదే అదే భాష్యం చదివితే మనం ఇంకెక్కువ అర్థం చేసుకుంటాం. మళ్ళీ ఇంకో సంవత్సరం ఆగి చదివితే ఇంకా ఎక్కువగా అర్థం చేసుకుంటాం. కేవలం శ్రీల ప్రభుపాదుల వారి భాష్యాల్లోనే ఉంది ఆ ప్రత్యేకత, ఆ మహత్తు. చదివినా కొద్ది మనకు కొత్తగా అర్థమవుతూ ఉంటాయి. అటువంటి గొప్పతనం కేవలం శ్రీల ప్రభుపాదుల వారి, శ్రీల ప్రభుపాదుల వారి యొక్క కృప వలనే మనం ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాం. మా గురు మహారాజ్ రాశారనమాట, శ్రీల ప్రభుపాద్న హోయ్తో అని. అంటే ప్రభుపాదుల వారు లేకపోతే మన పరిస్థితి ఏమిటి, అసలు ఈ కలియుగ జీవుల యొక్క పరిస్థితి ఏమిటి? కేవలం ప్రభుపాదుల వారి యొక్క కృప వల్లనే మనం ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నాము. ఈ విధంగా మనము కృష్ణ చైతన్యంలో ముందుకు వెళ్తున్నాము. భగవద్గీత భాగవతం, శ్రీకృష్ణ భగవాన్ చెప్పిన 700 శ్లోకాల్లో భగవద్గీత మనంతట మనం చదివితే అర్థమవుతుందా మాతాజీ? ఎవరికైనా లేదు మాతాజీ, సరే అర్థం ఎన్ని కాలేదు. రోజులు చదివినా ఒక పదాన్ని కూడా మనం అర్థం చేసుకోలేము. కానీ ప్రభుపాల వారి భాష్యాలు ఎలా ఉంటాయంటే, అన్ని భాషల్లో వచ్చేసాయి. కేవలం ప్రభుపాల వారు ఇంగ్లీష్ లో రాశారు కాబట్టి అన్ని భాషల్లో వచ్చేసింది. ప్రభుపాల వారి కృప వలన మాత్రమే మనకి శ్రీమద్ భగవద్గీత అయితే పేరు విన్నాం. అసలు కృష్ణ చైతన్యంలోకి రాకముందు ఎవరికి భాగవతం అంటే ఏంటో కూడా తెలియదు. అటువంటి భాగవతాన్ని రోజు అధ్యయనం చేస్తున్నాం కేవలం ప్రభుపాదుల వారి యొక్క కృప. ఆయన కృప వల్లనే ఏదైనా, ఆయనను చూస్తుంటే మనకి సాధారణమైన ఒక వ్యక్తిలాగా కనిపించవచ్చు. ఆయనకు మనలాగానే తల్లిదండ్రులు ఉన్నారు, గౌర్ మోహన్ డే మరియు రజనీ డే. ఆయనకు భార్య పిల్లలు ఉన్నారు, రాధారాణి మరియు రాధారాణి మాతాజీ, మరియు ఆయనకి పిల్లలు సోదరి సోదరి మనులు ఉన్నారు. ఆయన కూడా మనలాంటి వ్యక్తి అని అనుకోవచ్చు, ఎందుకంటే ఆయన కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఈ భౌతికమైన లోకంలో, కుటుంబాన్ని నడిపించడానికి, ఆ తర్వాత సన్యాసం తీసుకొని కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడానికి ఎంతో కష్టపడ్డారు. అందుకని సాధారణ మానవుడు అని అనుకుంటే మనంతా మూర్ఖులు ఇంకొకరు లేరు. ఎందుకంటే స్వయంగా కృష్ణ భగవాన్ని చూసి సాధారణ మానవుడు అనుకున్నాడు,
వాళ్ళ గురించి భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడంటే, అవజానంతి మాం మూఢ మానుషీం తనుమాశ్రితం. మూఢులు నన్ను కూడా ఒక మనుషుల్లో ఒక మనుషులాగా అనుకుంటారు. అలాంటి వాళ్ళకి ప్రభుపాదుల వారిని అనుకోవడం ఏం గొప్ప విషయం చెప్పండి. అటువంటి ప్రభుపాదుల వారి యొక్క గొప్పతనాన్ని ఇంకా ఎవరు, ఎవరైతే కృష్ణ భక్తులు గుర్తించారు, ఈ ప్రపంచం ఇంకా గుర్తించలేదు. ఆయన చేసినంత గొప్ప సేవ ఈ ప్రపంచానికి ఎవరు కూడా చెయ్యలేదు. ఆయనను ఇంతవరకు గుర్తించలేదు. ఎవరో ఒక చిన్న చిన్న పనులు చేస్తే, ఏదైనా గొప్ప పనులు చేస్తే, ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ బాగా ప్లే చేస్తే, ఒక మంచి బుక్ రాస్తే, వాళ్ళకి పద్మశ్రీలు, పద్మభూషణ్లు, నోబెల్ ప్రైజులు ఇస్తున్నారు, భారతరత్నాలు ఇస్తున్నారు. కానీ ప్రభుపాదుల వారికి ఏం అవార్డు ఇవ్వాలి? వాళ్ళు ఏమైనా అవార్డులు ఇచ్చినా కానీ అది చిన్నవే. ప్రభుపాదుల వారిని విలువ తగ్గించడమే. అసలు ఆయనకి ఇవ్వవలసిన అవార్డు అనేది అసలు ఇంక భూలోకంలో లేదు అని చెప్పాలి. ఎవరు గుర్తించడం లేదు. ఎందుకంటే కొన్నిసార్లు చెప్తూ ఉంటారనమాట, ఏదైనా అద్భుతం జరిగినప్పుడు ఎవరు గుర్తించరు, అద్భుతం జరిగిన తరువాత మీరు గుర్తించాల్సిన అవసరమే ఉండదు అని. ఇప్పుడు అలానే జరిగింది. ఎవరు గుర్తించాల్సిన అవసరం కూడా లేదు ప్రభుపాద వారికి. గుర్తించాల్సిన వాళ్ళు గుర్తిస్తారు, లేని వాళ్ళు అజ్ఞానులుగా ఈ లోకంలో ఉండిపోతారు. ప్రభుపాద వారి మూమెంట్ ఎలా ఉంది అంటే, మీరు చూడండి వేరే మూమెంట్స్ ని, పోయి వస్తాయి కానీ ఆ మెయిన్ పర్సన్ వెళ్ళిపోయిన తర్వాత ఆ మూమెంటే ఉండదు. కానీ అవి ఎలా పేరుకి బయట నుంచి రన్ చేయబడుతూ ఉంటాయి, ఆస్తులు ఉంటాయి, రన్ చేయబడుతుంటాయి, లోపల వాళ్ళు ఏం చేస్తుంటారో ఎవరికి తెలియదు బయటికి. కానీ మన మూమెంట్ ఎలా ఉంది, ఇస్కాన్ మూమెంట్, ప్రభుపాల వారి యొక్క కృప వలన ఇప్పటికీ కూడా ఎలా వెలిగిపోతుందంటే, ఇస్కాన్ మూమెంట్ ప్రపంచంలోని నలు మూలలో కూడా ఎక్కడ ఎవరికి కష్టం వచ్చినా సహాయం చేయడానికి ఇస్కాన్ భక్తులు ముందుకు వస్తున్నారు. బంగ్లాదేశ్ లో ముస్లింలు ఎంత బాధ పెట్టినా, టెంపుల్ ధ్వంసం చేసినా, కొట్టినా, తిట్టినా, ఆ తర్వాత తెల్లారికి వాళ్ళు టెంపుల్ని కూలగొట్టి వెళ్ళిపోయిన మరుసటి రోజు ఆ ఇరుగ్గొట్టిన టెంపుల్లోనే ప్రసాదాలు తయారు చేసి ఆ విరగ్గొట్టిన వాళ్ళకే మన భక్తులు ప్రసాదాన్ని వితరణ చేశారు. అంత గొప్ప వాళ్ళు కృష్ణ భక్తులు. ఇది ఎంత ఎక్కడి నుంచి వచ్చింది? ఏదైనా ఒక తప్పు చేయాలి, ఏదైనా ఒక పని చేయాలి అంటే ప్రభుపాదుల వారు ఏం చెప్పారు ఈ సమయంలో ఏం చెయ్యమని, అది గుర్తుకు తెచ్చుకుంటారు భక్తులు. ఇలానే చెప్పారా ప్రభుపాదుల వారు, ఇలా చేయమన్నారా, అయితే సరే అదే కరెక్ట్. ప్రభుపాదుల వారికి ఇలా చేస్తే తప్ప, నచ్చదా, అయితే అది తప్పు. ప్రతి క్షణము ఒక భక్తుడు ఈ విధంగా ఇంత సహనంతో ఉన్నాడు అంటే కారణం కేవలం ప్రభుపాదుల వారు. ప్రభుపాదుల వారి యొక్క కృపనే మన ఇస్కాన్ ఆ మూమెంట్ ని, కృష్ణ చైతన్య ఉద్యమం ముందుకు నడుస్తుంది అంటే కేవలం శ్రీల ప్రభుపాదుల వారు. శ్రీల ప్రభుపాదుల వారి యొక్క కృప ఎలా, మనము చూడండి, మనకి ఏదైనా ఒక కష్టం వచ్చింది, మనం ఏదైనా చెయ్యాలనుకుంటున్నాము, మనం మీకు కొన్నిసార్లు అనిపించవచ్చు మేము శిక్షా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయండి మాతాజీ, 8 రౌండ్లు దీక్ష తీసుకోండి, ఆ వీలైతే ఆనియన్ గార్లిక్ మానేయండి అని చెప్తూ ఉంటే అందరు కూడా మేము చెయ్యలేము మాతాజీ, మేము చెయ్యలేము, మాకు అంత చేత కాదని చెప్తూ ఉంటారు. ఎవరైతే శ్రీల ప్రభుపాదుల వారిని ప్రేయర్స్ చేసుకుంటారో, మనసులో ప్రార్థించుకుంటారో, నేను ఇది చెయ్యలేకపోతున్నాను నాకు సహాయం చేయండి అని, ఖచ్చితంగా ప్రభుపాదుల వారు వాళ్ళందరికీ సహాయం చేస్తారు. ప్రభుపాదుల వారి కృప ఎంత ఉంటుందంటే, ప్రతి ఒక్క భక్తుడి మీద ఆయన పిలిస్తే పలుకుతారు. ఎన్నోసార్లు మనకి ఉదంతాలు ఉన్నాయి. ప్రభుపాదుల వారి చివరి సమయంలో భక్తులు ఎవరైనా ప్రభుపాదుల వారిని తలుచుకుంటే, వాళ్ళు భగవద్ధామం వెళ్ళడానికంటే ముందు వాళ్ళ పక్కన వచ్చి సాఫ్రాన్ కలర్ లో నా దగ్గరికి ఒక ఇతను వచ్చాడు అని చెప్తూ ఉంటారన్నమాట. భక్తుల యొక్క తల్లిదండ్రులను కూడా ఉద్ధరించడానికి ప్రభుపాదుల వారు వస్తూ ఉంటారు. వాళ్ళు భక్తులు కాకపోయినప్పటికీ కొంతమంది చెప్తూ ఉంటారు, భక్తుల యొక్క తల్లిదండ్రులు, నా దగ్గరికి కాషాయ రంగు వస్త్రంలో వేసుకున్న ఒక భక్తి వచ్చి వెళ్ళిపోయాడు ఇప్పుడే అని చెప్తూ ఉంటారనమాట. వాళ్ళకి ఆయన ఎవరో కూడా తెలియదు. అలాంటి వాళ్ళని, భక్తుల యొక్క తల్లిదండ్రులను కూడా కరుణిస్తాడు ప్రభుపాదుల వారు. అంత గొప్పవాడు, అంత కరుణ. కేవలం కృష్ణ చైతన్యం ఈ విధంగా ఉందంటే కేవలం ప్రభుపాదుల వారి యొక్క కృపే. ఆయన ఎన్నో హాస్పిటల్స్ ని, ఎన్నో స్కూల్స్ ని స్థాపించారు. వాళ్ళు ఎంతో మందికి సేవ చేస్తూ ఉన్నారు. ఎన్ని కోవిడ్ సమయంలో ఎంతో మందికి, వేల మందికి ప్రసాదాన్ని వితరణ చేశారు ప్రభుపాదుల వారి కృప. ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే, ఎక్కడైతే ఇస్కాన్ మందిరం ఉంటుందో దానికి 100 మీటర్ల రేడియస్ లో, దాని చుట్టుపక్కల కొంత దూరం వరకు ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు. కేవలం ప్రభుపాదుల వారి యొక్క ఆ నోటి వాక్యం చదువు వల్లనే, మనం మీరు చూడండి ఏదైనా టెంపుల్లో కొంచెం ప్రసాదం పెట్టాలంటే ఎంత కష్టపడిపోతారు.
ప్రతి రోజు ఎవరికైనా ప్రసాదం పెట్టాలి అంటే కొంత దొన్న ప్రసాదం పెట్టడానికి ఎన్నో టెంపుల్స్ లో ఎంతో కష్టపడుతూ ఉంటారు. కానీ మన కృష్ణ చైతన్య ఉద్యమం ఎలా ఉందంటే ప్రతిరోజు కూడా మీకు టెంపుల్ కి వెళ్తే ప్రసాదం దొరుకుతుంది. ప్రతిరోజు ఎక్కడి నుంచి వస్తుంది అందరికీ ఇంత డొనేషన్స్? ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇంత కమిట్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ వండే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడ ఇస్కాన్ మందిరంలో అయినా వండే వాళ్ళందరూ కూడా భక్తులే. ఎక్కడి నుంచి వస్తుంది? కేవలం ప్రభుపాదుల వారి యొక్క కృప, ఆయన ఆశీర్వాదం. ఆయన ఆశీర్వాదం వల్లనే మన ఇస్కాన్ చైతన్యం అనేది, కృష్ణ చైతన్యం ఇంత బాగా ముందుకు వెళ్తూ ఉంది. ఎంతో మంది కొత్త భక్తులు వస్తున్నారు, ఇస్కాన్ లో కలుస్తున్నారు, వాళ్ళందరూ కూడా కృష్ణ చైతన్యంలో ముందుకు వెళ్తున్నారు. ప్రభుపాదుల వారి యొక్క కృప వలన అందరూ కూడా కృష్ణ చైతన్యంలో, మనకి కృష్ణ భక్తిలో చాలా సులభంగా భగవద్ధామం వెళ్ళడానికి మనందరికీ కూడా మార్గాన్ని చూపించారు శ్రీల ప్రభుపాదుల వారు. అలాంటి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క లీలామృతాన్ని మనం ఇన్ని రోజులు చర్చించుకున్నాం. ప్రభుపాదుల వారి లీలామృతాన్ని ఎవరు వింటారో వాళ్ళు ఖచ్చితంగా సిన్సియర్ డివోటీస్ అవుతారు. అందుకనే చూడండి, మీకు ఆ చివరిగా 16 రౌండ్ల దీక్ష, ప్రభుపాద ఆశ్రయ అయిపోయాక ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభుపాద లీలామృత చదవాలి. అది చదివిన వాళ్ళకే దీక్ష ఇస్తారు, హరినామ దీక్ష. ఎందుకంటే ప్రభుపాదుల వారి లీలామృతం చదివిన వాళ్ళందరూ కూడా సిన్సియర్ డివోటీస్ అయిపోతారు. ప్రభుపాదుల వారి లీలామృతంలో ఉన్న మహత్యం, ఆయన జీవితంలోని ప్రతి ఒక్క అడుగులో ఆయన ఎదుర్కొన్న ప్రతి కష్టాన్ని చూస్తే మనకి అర్థమవుతుంది కృష్ణ చైతన్యాన్ని స్థాపించడానికి ప్రభుపాదుల వారు ఇంత కష్టపడ్డారా అని. అందుకని ప్రభుపాదుల వారి యొక్క లీలామృతం ప్రతి ఒక్కడు చదవాలి, వినాలి. అప్పుడే ప్రభుపాదుల వారి యొక్క మూడేమిటి, ఆయన మనసులో ఏముంది, ఏ విధంగా కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చెయ్యాలనుకున్నారు అనేది మనకు అర్థమవుతుంది. ఇన్ని రోజులు మనము శ్రీల ప్రభుపాదుల వారి లీలామృతాన్ని చర్చించుకున్నాము. నాకు వీలైనంతగా చెప్పడానికి, తెలిసినంతగా చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఏవైనా తప్పులు ఉన్నా కానీ, ఇంకేదైనా సరిగ్గా చెప్పలేకపోయినా కానీ భక్తులందరూ మన్నించండి. హరే కృష్ణ మాతాజీ. లేదు హరే మాతాజీ, అన్ని కృష్ణ మాతాజీ. పాయింట్ కూడా.